Hi y'all, welcome back to Kyra Fashions. This is Deepa, Elau Narandru. So, if you are watching the first time, please subscribe to our channel. And click the bell button so you can get regular updates. So, it's been quite long and the channel raise in the update chesi chaala mandi upset ayipoyaru couriers delay ayindani chaala mandi complaint isunnaru ma'am mi reply ivatam ledani so first of all prati okariki sorry andi couriers enduku delay ayyayi anante let me explain one situation meerandaru prati okaru aa chinna buttal anedi ekkuva place chesaru right andi so aa ekkuva buttal anedi सो బుట్టలు కూడా స్టడ్స్ అనేది బుక్ చేసుకున్నారండి ఆ స్టడ్స్ ఏంటంటే నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసాను అన్నమాట వెండర్కి సో ఇప్పుడు మనము వెండర్ మన దగ్గర ఉన్నది ఒకటే అండి ఎక్కువ వెండర్స్ లేరు సో ఇప్పుడు నాకు ఇప్పుడు వర్కర్స్ ఎలా ఉంటారు వర్కర్స్ లేరు సో నేను చేయాలి నాకు నేను మేకింగ్ చేసి పెట్టుకుంటున్నాను బుట్టలు కానీ స్టడ్స్ ఈ రోజు వస్తాయి రేపు వస్తాయి నేను వెయిట్ చేశాను స్టార్ట్స్ వచ్చాయి ఓకే ఎందుకంటే నేను వాళ్ళకి ప్రెషర్ ఇచ్చానండి నేను ఎంత ప్రెషర్ ఇచ్చానో వాళ్ళు అంత ప్రెషర్తోనే వెంట వెంటనే చేసి నాకు ఇమీడియట్లీ డిస్పాచ్ చేశారు అట్ ద సేమ్ టైం కొరియర్లో కొంచెం డిలే అయింది ఓకే ఫైన్ సమ్హౌ ఐ రిసీవ్డ్ బట్ రిసీవ్ అయ్యాక ఆ స్టార్ట్స్ అన్నది కొన్ని అంటే వాళ్ళు ఏం చేశారంటే బ్లెండర్ మిస్టేక్ అయిపోయింది వెండర్ నుంచి ఆ బ్యాక్ స్క్రూ అనేది ఉంటుంది కదండి ఆ స్క్రూ టైట్ అయిపోయింది బ్యాక్ ఇప్పుడు ఇవి ఉంటుంది కదండి సో ఇలాంటి స్టడ్స్ ఉంటాయి కదా సో ఇలాంటి స్టడ్స్లో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చి స్టక్ అయిపోయింది ఇది రావటం లేదు సో నేను ప్రతి ఒక్కటి చెక్ చేయాలి కదండి పంపించే ముందు ఇది నేను ఎవరికి పంపించినా చెక్ వన్ ఆర్ టూ కేసెస్లో ఇలా అవ్వచ్చు బట్ నేను ప్రతి ఒక్కటి చెక్ చేసే పంపిస్తాను ఈ స్క్రూ అనేది ఇక్కడ వచ్చేసరికి స్టక్ అయిపోతుంది అది నేను చూసాక ఆల్మోస్ట్ దాదాపు 15 pairs ఏమో అండి అలా అయిపోయాయి 15 pairs నేను మళ్ళీ రిటర్న్ పంపించాను వాళ్ళు వెంట వెంటనే మళ్ళీ అవి చెక్ చేసి మళ్ళీ రీపాలిష్ చేసి అవి లెందీ ప్రాసెస్ అయిపోయిందండి చూడండి ఈ స్టడ్స్ అన్నది ఇప్పుడు ఇలా స్టక్ అయిపోయింది కదా సో ఇది రావటం లేదు నేను ఎంత ప్రెస్ చేసినా ఇది జస్ట్ నేను చూపిస్తున్నాను సో ఇలా రాకపోయేసరికి అక్కడ నాకు ఇబ్బంది అయిపోయిందండి ఇంకేం లేదు దానివల్ల కొంచెం పార్సల్స్ అనేది 1 week డిలే అయిపోయిందండి అంటే నేను ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటంటే ఓకే నా మనకు అయిపోతుంది అయిపోతానే మనం డిస్పాచ్ చేసేయచ్చని కానీ బుట్టల మేకింగ్ కూడా చాలా టైం టేకింగ్ అండి ఒకటి రెండు కాదు ఆర్డర్స్ అనేది బల్క్లో వచ్చాయి సో ప్రతి ఒక్కరూ 2 to 3 pairs అండ్ దట్ టు స్టెప్ బుట్టలు స్టెప్ బుట్టలు అంటే ఆ చుట్టడంలో హ్యాండ్ పెయిన్ లిటరలీ అండి ఎలా అయిపోయిందంటే సో చేస్తూ ఉంటానే హ్యాండ్ పెయిన్ వచ్చేసిందండి చాలా అంటే చూస్తున్నా ఓకే ఇంక నేను ఆల్మోస్ట్ స్టాప్ చేసేద్దాము ఇంక ఆర్డర్స్ తీసుకోకూడదు అనుకున్నా అలాంటి సిచ్యువేషన్కి వచ్చాను ఇప్పటికీ నా దగ్గర 15 orders ఇంకా పెండింగ్ ఉన్నాయి సో సగం మంది అయితే లిటరలీ అడుగుతున్నారు దీపా వాట్ ఇస్ దిస్ నేను 10 days ముందు ఇచ్చాను ఐ నో మ్యామ్ మీరెంత యూనో ఈగర్లీ వెయిటింగ్ ఓ పార్సల్ గురించి నేను అంత ఈగర్లీ యూనో ట్రయింగ్ టు సెండ్ బట్ మ్యాక్సిమం నేను పర్ డే 20 కన్నా ఎక్కువ కవర్ చేయలేకపోతున్నా జస్ట్ బికాజ్ యూనో 20 parcel ఈజ్ వెరీ బిగ్ టైం రిక్వైర్డ్ అండి ప్రతి ఒక్క బుట్ట స్టెప్ బుట్ట ప్రతి ఒక్క ఆర్డర్లో 1.5 to 1 hour ఇన్ బిట్వీన్ నాకు ఇంట్లో ప్రాబ్లం కిడ్స్ ఇంట్లో నేను చెప్పాను నా సిచ్యువేషన్ ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు సో ఇవన్నీ చూడడం వల్ల అండ్ ప్లస్ కొరియర్స్ అనేది లేట్గా వస్తున్నాయి ఒక్క ఐటెం అయిపోయినా ఆ ఐటెం నేను రిసీవ్ చేసుకునేందుకు 2 to 3 days నేను వెయిట్ చేయాల్సి వస్తుందండి ఒక్కొక్క విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరందరూ అర్థం చేసుకుంటారని నేను వెయిట్ చేసాను చాలామంది ఏంటంటే ఓకే ఇట్స్ ఓకే దీపా వీ అండర్స్టాండ్ ఈవెన్ దో యూఆర్ రెస్పాండింగ్ దట్స్ బిగ్ ఎనఫ్ అన్నారు అండ్ చాలామంది క్రిస్టల్ చైన్స్ ఒపాక్ క్రిస్టల్స్ ఏదైతే పెట్టానో వాటికి ఆర్డర్ పెట్టారు నేను ఇక ఏదైనా ఆర్డర్ ఇవ్వండి నేను కాదు అని చెప్పను నేను క్రిస్టల్ చైన్స్ కూడా నేను ఇంకొక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు మ్యాక్సిమం 2 videos 2-3 videos నేను బ్యాక్ టు బ్యాక్ పెట్టాలని కన్ఫర్మ్డ్ అయింది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు బుక్ చేశారా నా పార్సల్ ఎప్పుడు వస్తుంది ఏమండి రెడీ ఐటెం అయితే నేను ఇమీడియట్లీ డిస్పాచ్ చేస్తాను బట్ మీది రెడీ ఐటెం కాదు అని అంటే నేను టైం అయితే తీసుకుంటానండి ఐఎమ్ రియలీ సారీ మీరు మేకింగ్ కస్టమైజేషన్ కావాలి అనుకున్నారు అని అంటే మినిమం 10 days టైం ఇవ్వాలి నాకు మేకింగ్కి ఎందుకంటే నా ఆర్డర్స్ ఆల్రెడీ డిలే అవుతున్నాయి సో అండ్ బిట్వీన్ నేను ఒక 2-3 days మధ్యలో నేను అవైలబుల్ ఉన్నాను కంప్లీట్లీ హాఫ్ 2-3 days అన్నది సో ఆ 2-3 days ఏంటి అన్నది నేను చెప్తాను ఏ డేట్స్ అన్నది బట్
అందుకనే ఈ రోజటి నుంచి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియో చూసాక ఎవరైతే ఆర్డర్ ఇస్తారో మేకింగ్ ఆర్డర్స్ మినిమం 10 డేస్ రిక్వైర్డ్ అండి. ఎందుకంటే నా ప్రీవియస్ ఆర్డర్స్ కూడా నేను డిస్పాచ్ చేయాలి. మీకు ఓకే అయితేనే పేమెంట్ చేసి 10 డేస్ వెయిట్ చేయండి. లేదు నేను డిస్పాచ్ చేయడానికి అంటున్నా, మీ దగ్గరికి చేరటానికి కాదు, నేను డిస్పాచ్ టైం 10 డేస్ అడుగుతున్నా. సో హంబల్ రిక్వెస్ట్ టు ఎనీ వన్. అండ్ పోల్కి ఐటమ్ ప్రీ బుకింగ్ అయితే నేను ఇంకా ఇది వరకు తీసుకున్నాను, ఇంకా నేను తీసుకోనండి. ఆ పోల్కిలో మీరు ఇప్పుడు ప్రీ బుకింగ్ నేను చెప్తున్నాను, మీరు ఓకే పర్లేదండి 10 డేస్ ఏంటి 12 డేస్ అయినా పర్లేదు అంటున్నారు, కానీ అటు ఇటు అవుతుంది. ఆ 10 డేస్ అంటే 10 డేస్ ఎగ్జాక్ట్గా కొన్నిట్లో పాలిష్లో ప్రాబ్లం వస్తుంది, స్టోన్లో ప్రాబ్లం వస్తుంది, ప్రతి ఒక్కటి క్వాలిటీ చెక్ చేశాకే నాకు వెండర్ నాకు పంపిస్తాడు. సో నేను హరీ వెండర్ని హరీ చేస్తుంటే ఆ ఐటమ్ అన్నది డ్యామేజ్ ఐటమ్స్ వస్తున్నాయి. సో అప్పుడు ఏంటంటే నాకు ప్రాబ్లమే, మీకు ప్రాబ్లమే, వెండర్కి ప్రాబ్లమే. సో నేను వెండర్ని ఎంత హరీ చేస్తే అంత ఐటమ్ యూనో ప్రాబ్లంలో వస్తుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ప్రీ బుకింగ్ అంటే మినిమం 10 డేస్ అంటే 10 డేస్ అనే ఉండదండి, 1-2 డేస్ అటు అవుతుంది, లేదా 15 డేస్ కూడా అవ్వచ్చు. సో ఐ కెనాట్ అష్యూర్ యూ. బ్లాక్ స్టేట్స్కి ఆల్మోస్ట్ 4-5 పీపుల్స్ ఆర్ వెయిటింగ్, దే ఆల్రెడీ పేడ్. ఆల్దో ఐ సెట్ డోంట్ పే, బట్ దే పేడ్ సమ్హౌ. బ్లాక్ స్టేట్స్ ఈ వీక్లో రావాల్సింది రాలేదు. రీజన్ యూనో ఐ టెల్ యూ, ఇన్ ఈ బ్యాక్ స్క్రూ ప్రాబ్లం వల్ల అన్నీ డిలే అవుతున్నాయి. స్క్రూ ప్రాబ్లంలో ఎలా అంటే అవి ఓపెన్ అవ్వండి, పాలిష్ అయ్యాక ఓపెన్ అవ్వటం లేదు. సో వాటికి ఓపెన్ చేయడానికి చాలా టైం టేకింగ్. సో ఐ హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ కోఆపరేట్ విత్ మీ. ఇంకా స్టిల్ మీకు డౌట్స్ ఉన్నాయి లేదా మీకు వద్దు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే నాకు పింగ్ చేయండి, ఐ విల్ రిఫండ్ ఇమీడియట్లీ. ఐ డోంట్ వాంట్ ఇష్యూ ఎనీ వన్ యూనో ప్రాబ్లమ్ ఫేస్ విత్ మీ. సో ఆ ఒక్క ఇష్యూ వల్ల, సో నేను వెండర్కి పెట్టేటప్పుడు కూడా చూడండి ఇది స్టక్ అయ్యింది అని చెప్పి ఓపెన్ అవ్వటం లేదు. సో ఆ ఓపెన్ అవ్వకపోతే నేను ఎలా అండి మేకింగ్ చేసి పంపించను మీకు, మీరు చెప్పండి. మీకు రిసీవ్ అయినా మళ్ళీ నాకు పంపించాలి. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ అయ్యానండి, అందువల్లే నేను ఈ ఆర్డర్స్ అనేది ప్రతి ఒక్కరిది ఆపేశాను. సో కంప్లీట్లీ ఆపేసి ఓకే స్టడ్స్ వచ్చాకే పంపిద్దాము అన్నట్టు. సో స్టడ్స్ వస్తున్నాయి, డిస్పాచ్ చేస్తున్నా. సో ఆ స్క్రూ బ్యాక్ అనేది చూడండి ఇలా ఓపెన్ చేస్తుంటే బ్రేక్ అయిపోతున్నాయి. సో ఇది నా వెండర్ పిక్, నేను జస్ట్ చూపిస్తున్నా, ఇలా కట్ అయ్యి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. సో అది చాలా కేర్ఫుల్గా చేయాలి. సో దానివల్ల అంతా ఈ ఇష్యూస్ అయ్యాయండి. ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరేంటంటే నేను పేమెంట్ తీసుకొని ఏదో రిప్లై ఇవ్వటం లేదు అన్నట్టు బిహేవియర్ చేస్తున్నారు, రియల్లీ సారీ. అలా అనుకుంటే ఎలా అండి అని ప్రతి ఒక్కరు, ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఎవరిదైనా ఆర్డర్ చేసి అని అంటే నాకు టైం ఒకవేళ సరిపోతుందంటే నేను చేయగలుగుతున్నాను, లేదు అంటే నేను అస్సలు చేయటం లేదు. నైట్ 2కి 3కి, ఈ వీక్ అయితే లిటరలీ 3కి ముందు నేను పడుకోలేదండి. సో అన్ని ఆర్డర్స్ మీరు అర్థం చేసుకోండి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో. సో ప్రీ బుకింగ్లో ఒక మ్యామ్, ఇద్దరు మ్యామ్స్ యాక్చువల్లీ 2 పెండెంట్స్ బిగ్ సైజ్ పెండెంట్స్ ఇచ్చారు. సో ఒకసారి చూసేద్దాము, వాళ్ళు ఆర్డర్స్ వచ్చేసాయి. దిస్ ఇస్ ద ఆర్డర్స్. ఇలాంటి పెండెంట్ నేను ఆల్రెడీ పెట్టాను, అది సోల్డ్ అవుట్ అయిపోయింది. దెన్ దీస్ పెండెంట్స్ అగైన్ రీమేక్ అయ్యాయి. సో వాళ్ళు రేపు వెళ్ళిపోతాయండి, రేపు వెళ్ళిపోతాయి కాబట్టి నేను బిఫోర్ వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ రీషేర్ చేస్తున్నా. సీ హౌ ప్రెటీ ఇట్ ఈస్. సో ఇది వరకు మీరు ముందే చూసారు రైట్? సో నాకు వర్కర్స్ అనేది నాకు ఇంకా దొరకటం లేదండి. వర్కర్స్ దొరకగానే డెఫినెట్లీ మన వర్క్ డబుల్ అయిపోతుంది. ద మూమెంట్ ఐ గెట్ వర్కర్స్, అసలు మీకు చెప్పనక్కర్లేదు. మీ ఆర్డర్స్ కానీ మీ ఐటమ్స్ కానీ ఎంత ఫాస్ట్గా రిసీవ్ అయిపోతాయో అంత ఫాస్ట్గా రిసీవ్ అవుతాయి చూడండి. సో దిస్ ఇస్ అండ్ లాస్ట్ టైం ఇది పుష్ బ్యాక్లో పెట్టానండి, మీరు ప్రీవియస్ ఆర్డర్లో చూసుకోండి కావాలంటే. ఇది పుష్ బ్యాక్లో పెట్టాను, ఈసారి నేను స్క్రూ బ్యాక్ చేయించాను. సో స్క్రూ బ్యాక్ ఇట్ ఇస్. సీ హౌ ప్రెటీ ఇట్ ఇస్, ఎంత బాగుందో. సో స్టడ్స్ వచ్చేసి ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టానండి, ఆ లింక్ ఒకసారి చూడండి. అది పుష్ బ్యాక్లో పెట్టాను, ఇది నేను స్క్రూ బ్యాక్లో చేయించా. దిస్ ఇస్ కంప్లీట్లీ అ స్క్రూ బ్యాక్. సో 4000 పెండెంట్ కాస్ట్ అండి, విత్ ఇయర్ రింగ్స్ 4000. హౌ బ్యూటిఫుల్ కదండి, చాలా బాగుంది కదా. సో దిస్ ఇస్ వన్ అండ్ మ్యామ్, ఇంకొక మ్యామ్ వచ్చి కస్టమైజ్ చేయించారు, అది కూడా ఒకసారి చూసేద్దామండి. ఇవి రేపు వెళ్ళిపోతున్నాయి, బిఫోర్ డిస్పాచ్ ఐ థాట్ టు యునో షేర్. దస్ ఇస్ సచ్ అ గ్రాండ్ పెండెంట్ అండి, చాలా బాగుంటుంది. మనం ఇక్కడ లింక్స్ వచ్చాయి, ఆ లింక్స్కి మనం వీటికి మ్యాచింగ్ అయ్యేలాగా బీట్స్ పెట్టి కస్టమైజ్ చేయించుకుంటే
ఆసమ్, అద్భుతం, చాలా అంటే చాలా బాగుంటుంది. దిస్ ఇస్ రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. సో మామ్ చాయిస్ ఏంటంటే నాకు ఈ కాంబినేషన్లో కావాలి అన్నారు. సో సమ్హౌ దిస్ ఇస్ కస్టమైజ్డ్, ఎంత బ్యూటిఫుల్గా బ్లూ అండ్ పింక్లో అక్కడ కస్టమైజ్డ్, అండ్ దిస్ ఇస్ రూబీ అండ్ గ్రీన్, బోత్ ఆర్ స్క్రూ బ్యాక్, 4,000 కాస్ట్ అండి. అండ్ ఎవరైనా బుక్ చేసుకోవాలి అని అంటే మినిమం 20 డేస్. నేను మళ్ళీ రాస్తాను, 4,000 కాస్ట్ అన్నది. నేను రాసి చూపిస్తానండి ఒక్క సెకండ్. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలని ఎవ్వరికీ ఉండదండి. ఆర్డర్ క్యాన్సిల్ అయితే నాకు ఇబ్బందే కదా. సో మినిమం ఏదో ఓకే, ఒక ఆర్డర్ పోయినా ఎంత ఫీల్ అవుతుందో ఆ ఫీలింగ్ నాకు తెలుసండి. బట్ ఎస్, మీకు కావాలి అంటే ఐటెం మీరు వెయిట్ చేయాలండి. మీరు వెయిట్ చేయగలుగుతారు అని అంటేనే ఏ ఐటెం అయినా తీసుకోండి, లేదు అంటే నాకు మాత్రం ప్రెషరైజ్ ఇవ్వకండి. మీ ఆర్డర్స్ ఎన్ని అయినా ఆల్మోస్ట్ యూనో 38th 29th ఆర్డర్స్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ ఐటెం రాలేదు. నేను చెప్పాను మ్యామ్ లేట్ అవుతుంది, రియలీ సారీ అని, ఓకే దీపద పర్లేదు అన్నారు. బట్ సెకండ్ థర్డ్ వాళ్ళు బుక్ చేసిన వాళ్ళు, మేడం ఆర్డర్ రాలేదు ఇంకా రాలేదు. మ్యామ్ వెయిట్ చేయాలి, అది మీరు చిన్న ఆర్డర్ అయినా పెద్ద ఆర్డర్ అయినా వెయిట్ చేయాలి. నేను మీకన్నా ముందు చేసిన ఆర్డర్ని చిన్న ఆర్డర్ అని చెప్పి మీరు పంపించేస్తే బ్యాక్ సైడ్ వాళ్ళది ఉండిపోతుంది కదా. సో నేను డేట్ వైజ్ నేను డిస్పాచ్ చేయాలి, అండ్ మీ ఐటెంకి తగ్గట్టు రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అది చూసుకోవాలి. సో ఇమ్మీడియట్లీ అంటే పాసిబుల్ కాదు అండి, ప్లీజ్ నోట్ చేసుకోండి. సో ఇది పెండెంట్ సెట్ వచ్చేసరికి 4,000 అండి. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ ఇది పెట్టాను, ఈ కలర్ పెట్టాను, పుష్ బ్యాక్లో పెట్టాను, ఈసారి ఏంటంటే స్క్రూ బ్యాక్లో వచ్చేసింది. సో స్క్రూ బ్యాక్ బ్యూటిఫుల్ సెట్, సో చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా, ఇలా ఫ్లెక్సిబుల్గా వెళ్ళాలన్నమాట. ఇలా ఫ్లెక్సిబుల్గా వెళ్ళాలి అని అంటే సో మన వర్కర్ చాలా టైం టేకింగ్ తీసుకుంటారు, వాళ్ళ వర్క్కి అప్రిషియేట్ చేయాలండి. లిటరలీ ఐమ్ టెల్లింగ్ యూ. సో వీడియో మేబీ ఇట్స్ నాట్ క్లియర్, సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మనం అచ్చం గోల్డ్లో ఎలా తీసుకుంటే ఎలా షైన్ చేస్తుందో అలానే ఉందండి. సో 14 CT అంటే ఎవరైనా నమ్ముతారండి, ట్రస్ట్ మీ, దస్ వాజ్ దట్ మచ్ ప్రెటీ ఇట్ ఈస్. సో దీస్ ఆర్ ద 2 సెట్స్ అండి, రెడీ టు డిస్పాచ్. సో ఎందుకంటే వర్క్ అన్నది ఒక్క నా ఒక్కటే ఉండదు కదండి వెండర్ దగ్గర, ఇంకా చాలా ఉంటాయి. సో నేను హరీ బరీ చేశాను అని అంటే వర్క్ అనేది అంత ఫినిషింగ్ రాదండి. సో ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, నథింగ్ ఎల్స్, ఓకే. సో దీస్ ఆర్ ద పెండెంట్ సెట్స్, నేను రిమూవ్ చేసేస్తానండి. ఇంకొక ఐటెం రీస్టోర్ అయింది, అది కూడా ఒకసారి చూపించేస్తాను. చాలా బాగుంటాయండి ఐటమ్స్ మాత్రం. దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఐటమ్, ఈ ఐటమ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదండి. సో ఒకసారి చూసేద్దాము. చాలామంది ప్రీ బుకింగ్ ఇచ్చారు, ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళవి వెళ్ళిపోయాయండి. అండ్ కొన్ని ఐటమ్స్ అందులో మేకింగ్ అనేది ఉన్నది, గ్రిప్పింగ్ అనేది కొందరు షార్ట్ చేయమన్నారు, కొందరు లాంగ్, కొంచెం కలర్స్ అడిగారు. సో అవి మాత్రం నేను కస్టమైజ్ చేస్తున్నాను, చేశాక పంపిస్తానండి. ఎందుకంటే బేసెస్ వచ్చాయి, బేసెస్ వచ్చాక మేకింగ్ చేయాలి కదండి, మేకింగ్ చేశాకే నేను పంపించగలుగుతాను, మేకింగ్ అవ్వకుండా పంపించలేను కదండి. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ బ్యూటీస్ ఇందులో. దిస్ ఇస్ ఐటమ్ అండి, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్, క్లియర్గా ఉందండి. సో దిస్ ఇస్ వన్ ఐటమ్ అండి, సౌత్ సీ పర్ల్స్తో బ్యూటిఫుల్ ఇట్ ఇస్. సో ఇందులో మన దగ్గర పుష్ బ్యాక్లో ఒకటే ఒక పేర్ వచ్చిందండి, పుష్ బ్యాక్లో మిగతా అన్నీ స్క్రూ వచ్చేసాయి. సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. సో చాలా ఉన్నాయన్నమాట, మన దగ్గర టోటల్ 10 పేర్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసరికి 650. పుష్ బ్యాక్లో మాత్రం ఓన్లీ 1 పేర్ వచ్చిందండి, మిగతా అన్ని స్క్రూ బ్యాక్. సో 10 పేర్స్ ఆర్ అవైలబుల్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, ఓన్లీ 650కి ఎంత బ్యూటిఫుల్ ఐటమో చూడండి. సో ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాము రైట్ అండి. సో దిస్ ఇస్ వన్ అండి బ్యూటిఫుల్ ఐటమ్, ఇది పుష్ బ్యాక్ కానీ మిగతా ఐటమ్ అన్ని స్క్రూ బ్యాక్, కానీ పుష్ బ్యాక్ మాత్రం ఒకటే ఉందండి. స్క్రూ బ్యాక్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాక మీరు పుష్ బ్యాక్లో లాస్ట్ ఒకే ఒక ఆప్షన్ ఉండిపోతుంది అవుట్ ఆఫ్ 9 పేర్స్, ఓకే అండి.
సో కావాలి అనుకునే వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఐటెం వెళ్ళిపోదామండి, బ్యూటిఫుల్ పెండెంట్ సెట్. కాకపోతే మన బ్యాడ్ ఏంటంటే ఓన్లీ 4 సెట్సే ఉన్నాయి. దిస్ ఇస్ ఓన్లీ 4 సెట్స్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, లైట్ వెయిట్లో ఎంత బాగుందో చూడొచ్చు మీరు. అచ్చం మీరు గోల్డ్లో ఎలా చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అండి. హియర్ యూ గో స్టడ్స్. సో పెండెంట్ సెట్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీస్ క్యూట్ క్యూట్గా బ్యూటిఫుల్గా ఎంత బాగుందో చూసేసుకోండి. సో ఆ షేప్ డ్రాప్లో వచ్చి మధ్యలో ఫ్లవర్స్ వచ్చి, మనం ఇలాంటి స్టడ్స్ మనం తీసుకున్నాం కదండి, సో అలాంటి స్టడ్స్కి మ్యాచింగ్ అయ్యేలాగా స్టోన్స్ వచ్చాయి. ఎంత బాగుందో చూడండి. సో ఇక్కడ వర్క్ వచ్చి అండ్ కింద మువ్వలు. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్. సో మన దగ్గర ఓన్లీ 4 పెండెంట్స్ మాత్రమే ఉన్నాయండి, 4 పెండెంట్స్ మాత్రమే ఉన్నాయి టోటల్. టోటల్ 4 పెండెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇంత బ్యూటిఫుల్ పెండెంట్కి, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పెండెంట్. అండ్ ఈ పెండెంట్కి బీడ్స్ వచ్చేసాయండి. నేను బీడ్స్ పెడుతున్నాను, మేకింగ్ అవ్వలేదు యాక్చువల్లీ, నేను ఇలా జస్ట్ బీడ్స్ పెడుతున్నాను, చూసుకోండి ఒకసారి. సచ్ అ బ్యూటిఫుల్ బీడ్స్ అండి. దిస్ ఇస్ మొనాలిసా సెమీ ప్రీషియస్ బీడ్స్. మొత్తం కటింగ్ అయ్యి వస్తాయండి, చిన్న సైజులో కటింగ్ అయ్యి వస్తాయన్నమాట. సో మీకు ఇక్కడ నేను టోటల్ 5 కలర్స్ ఆఫ్ బీడ్స్ ఇస్తాను, వీటికి 5 కలర్స్ ఆఫ్ బీడ్స్ మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో హియర్ యూ గో. సో 3-3 ఎందుకు ఇచ్చాను అని అంటే పెండెంట్ ఇక్కడే పెట్టుకున్నాను అనుకోండి, పెండెంట్కి మనకు స్టడ్స్కి అన్నిటికీ బ్యాక్ సైడ్ ఇలా చేంజబుల్ హుక్ వచ్చేస్తుంది. ఓకే, చేంజబుల్ హుక్. ఒక్కసారండి, ఒక్క సెకండ్ చూస్తున్నాను. సో వీటికి ఇయర్ రింగ్స్కి లేదనుకుంటా, వేరే ఇయర్ రింగ్స్కి ఉన్నాయేమో చూస్తాను. సో ఇలా మేకింగ్ అయ్యి వస్తుందండి బీడ్స్ మాత్రం, బీడ్స్ మాత్రం మేకింగ్ అయ్యే పంపిస్తాను మీకు. ఓకే ఓకే, ఇలా వస్తుందండి చేంజబుల్, మీకు విజిబుల్ అవుతుందండి. ఒక్క సెకండ్. ఓకే అండి, ఇలా విజిబుల్ అవుతుంది. సో ఇలా చేంజబుల్ వచ్చేస్తుంది. పెండెంట్ ఇక్కడ ఉందండి, హియర్ యు గో, విజిబుల్ ఉందండి. సో టోటల్ చెక్ చేసే వస్తాయి మీకు. టోటల్ ఇందులో 4 సెట్స్ అవైలబుల్ ఉన్నాయి. చేంజబుల్ హుక్ వస్తుంది, 4 సెట్స్ ఆర్ అవైలబుల్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో ఇక్కడ మనకు కాస్ట్ వచ్చేసరికి 1500 అండి, 1500 కాస్ట్ వచ్చేసరికి. కంప్లీట్ బీడ్స్ కూడా పెండెంట్ సెట్ వస్తుంది. సో నేను ఒకసారి రాసేస్తానండి, రాసి చూపిస్తా. 1500 పెండెంట్ సెట్ విత్ బీడ్స్, పెండెంట్ సెట్ విత్ బీడ్స్. నేను పంపించే ముందు అన్నీ చెక్ చేసే పంపిస్తాను అండి మీకు. ఓకే, ఏది బ్యాక్ సైడ్ చేంజబుల్ ఉందా లేదా అన్నది కంప్లీట్గా చెక్ చేసే పంపిస్తాను. టోటల్ 4 సెట్స్ ఆర్ అవైలబుల్ మన దగ్గర. సో ఎవరైనా కావాలి అనుకున్నారు అంటే వెంటనే బుక్ చేసుకోండి. సో చాలా బాగుంటాయండి, దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఐటమ్. సో టోటల్ విత్ 5 కలర్ ఆఫ్ బీడ్స్, ఇవి సెమీ ప్రీషియస్ అండి, చాలా బాగుంటాయి. సో చూడండి కటింగ్ వచ్చి ఎంత బాగున్నాయో, మెస్మెరైజింగ్. రియల్ బీడ్స్ ఇవి, చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ 1500 కాస్ట్ వచ్చేసరికి. టోటల్ మన దగ్గర 4 సెట్స్ ఆర్ అవైలబుల్. సో నౌ ఐఎమ్ మూవింగ్ టు 1 మోర్ సెట్ అండి. సో చూసుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి, లేట్ చేశారు అని అంటే ఐటెం వెళ్ళిపోతుంది. సో 1 మోర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ చూసేద్దాం ఒకసారి, ఎంత బాగున్నాయంటే ఇమిటేషన్లో. ఐ లవ్డ్ ఇట్ రియలీ. సో చూడగానే బుక్ చేయమని చెప్పి పెట్టేశాను ఆర్డర్. సో హియర్ యు గో, సి హౌ బ్యూటిఫుల్ అండి, ఎంత బాగున్నాయంటే వెరీ లైట్ వెయిట్ అండి, అస్సలు వెయిట్ అనేది లేదు, అస్సలు వెయిట్ అనేది లేదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా అంత బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఇస్ 1. సో హ్యాంగ్ అవుతుందండి, చాలా బాగుంది అండి. చాన్బాలి ప్యాటర్న్, స్టడ్ మోడల్ అనమాట, స్టడ్ మోడల్లో చాన్బాలి ప్యాటర్న్ వచ్చేస్తుంది. సో ఎంత బాగుందో చూడండి. సో సూపర్గా ఉన్నాయి, ఆల్ కలర్స్ ఆర్ సూపర్. అంటే అన్నీ మల్టీ కలరే బుక్ చేశానండి, మల్టీ కలరే, కానీ చాలా బాగుందండి. ట్రస్ట్ మీ, యూ లవ్ దిస్.
సో గుత్తి పూసలు వచ్చేసాయి అటు ఇటు అండ్ దిస్ హ్యాంగింగ్. సో మనకి ఇలాంటి పెండెంట్స్ చాలా ఉంటాయి కదండి, ఇలాంటి వాటిలో మ్యాచింగ్కి ఇయర్ రింగ్స్గా తీసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ అండ్ పైన వచ్చేసరికి ఇలా పర్ల్స్ వచ్చేసాయి అన్నమాట. దిస్ ఇస్ బ్యూటిఫుల్. కాస్ట్ వచ్చేసరికి 700 పడుతుందండి, 700 ఫ్రీ షిప్పింగ్. 700 ఇన్ ఇది వరకు ఐటమ్స్ ఏవైతే చూపించానో అన్నీ ఫ్రీ షిప్పింగే. దిస్ ఇస్ 700 ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి. అండ్ బ్యాక్ వచ్చేసరికి పుష్ బ్యాక్ వస్తుందండి ఇలా. సో దిస్ ఇస్ సూపర్బ్ అండి, చాలా లైట్ వెయిట్, అసలు వెయిట్ అనేది లేదండి. నేను పెట్టుకొని కూడా చూశాను, చాలా బాగున్నాయి. దిస్ ఇస్ సూపర్ క్యూట్, రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్లో, పోటా స్టోన్ అండ్ గ్రీన్ పచ్చలు అంటాం కదా ఆ స్టోన్లో వచ్చేసింది ప్లెయిన్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ నీట్ ఫినిషింగ్లో మన దగ్గర వచ్చేసిందండి. పాలిష్ వైజ్ ట్రస్ట్ మీ అండి, యూ నో ద క్వాలిటీ రైట్? సో యూ ఆల్ నోస్ దిస్ ఇస్ కంప్లీట్లీ బ్యూటిఫుల్ పీస్, 700కి. సో డోంట్ ఫోర్గెట్, సో ఓన్లీ 6 పీసెస్ ఆర్ అవైలబుల్, గ్రాబ్ ఇట్ అండి. 6 పీసెస్ ఆర్ అవైలబుల్, ఓకే? సో స్క్రీన్ షాట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి విత్ ప్రైస్, సో మీకు ఈజీగా ఉంటుంది. నేను నెక్స్ట్ ఐటెం చూపిస్తానండి. సో దిస్ ఇస్ వన్ మోర్ ఐటమ్ అండి, పెండెంట్ సెట్. ఎంత బాగుందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎసుక్ వస్తుందండి, ఇలా ఎసుక్ వస్తుంది. సో ఇలా అంటే పెద్ద హోల్ వచ్చింది. సో దిస్ ఇస్ యూనో ఓపెన్ రింగ్ టైప్. సో ఎంత బాగుందో చూడండి. బిలో 500 అయితే షిప్పింగ్ ఛార్జెస్ అప్లికేబుల్ అండి. సో దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 350 రూపీస్. 350 రూపీస్. దిస్ ఇస్ సూపర్బ్ అండి. ఇది అన్కట్ స్టోన్స్ కాదు, ఏడీ స్టోన్స్ అండి, ఏడీ స్టోన్స్. కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ప్యాటర్న్ చూసారా, ఇక్కడ వచ్చేసరికి పీకాక్ ఓపెన్ ప్యాటర్న్ లాగా వచ్చింది. అండ్ పైన మ్యాంగో పిందెలు, దిస్ ఇస్ యూనో ఇలా అటు ఇటు. అండ్ పైన వచ్చేసరికి ఒక ఫ్లవర్, ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూడండి. సో దిస్ ఇస్ వన్. సో అన్నీ యూనిక్గా ఉండాలి అని ట్రై చేస్తాం కదా. సో పాలిష్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో 350 రూపీస్ కాస్ట్ అండి. సో ఈ ఐటెం కనుక మీరు గ్రాబ్ చేసుకోవాలి అనుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి, లేదా వేరే ఐటెంతో ఏదైనా క్లైమ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో క్రిస్టల్స్ పెడతాను కదా, అలాంటి క్రిస్టల్స్ కూడా ఇవి చాలా బాగుంటాయి. అలా తీసుకున్నా కానీ ఇవి ఎక్కువ లేవండి మన దగ్గర, ఓన్లీ 7 పీసెస్ మాత్రమే ఉన్నాయి. సో బుక్ చేసుకునే వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి, 7 పీసెస్ ఆర్ దేర్. మీరు సపోజ్ మీకు ఏదైనా ఐటెం నచ్చింది, ఇది హోల్డ్లో పెట్టమని చెప్పినా మీరు పే చేయాలండి, పే చేయకపోతే ఆ ఐటెం ఉండదు. సో ఎంత ట్రస్టబుల్ పర్సన్ అయినా జస్ట్ ఒక్కసారి పే చేసి పెట్టేశారు అని అంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. సో మీరు ఒక్క అంటే జస్ట్ కన్ఫర్మేషన్ కోసం, మీ మీద నమ్మకం అన్నట్టు లేదు అనే కాదు, జస్ట్ ఓకే బిలో 500 ఐటెం ఏదైనా మీకు నచ్చింది అని అంటే మీరు జస్ట్ పే చేశారు అని అంటే ఆ ఐటెం మీ బ్యాగ్ పేరు మీద యాడ్ చేసి మీ బ్యాగ్ మీదలో పెట్టేస్తాను, నాకు గుర్తు లేకపోతే నేను అది వెళ్ళిపోతుందండి, అందుకని చెప్తున్నా. మీరు పే చేశారు అంటే అట్ ఎనీ కాస్ట్ ఐ హ్యావ్ టు ప్రొవైడ్ రైట్. సో కొన్ని పరిస్థితుల్లో స్టాక్ లేకపోకుండా లేదా నేను చూడలేదు అనుకుంటే అది మిస్ అయిపోతుందండి, అదొక్కటే ప్రాబ్లం. ఓకే అండి, సో దిస్ ఇస్ 350 రూపీస్, 7 pendants ఆర్ అవైలబుల్. నౌ ఐ విల్ మూవ్ టు వన్ మోర్. నౌ విల్ మూవింగ్ టు యునో ఏడీ జీజే పాలిష్లో, చెప్పాను కదండి లాస్ట్ టైం జీజే పాలిష్లో రిలీజ్ చేస్తాను అని, అవి చూసేద్దాం కొత్త కలెక్షన్స్లో ఏమొచ్చున్నాయని. ఓకే, సో ఈరోజు ఇంకొక పెండెంట్ చూసేద్దామండి. దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ పెండెంట్. సి హౌ ప్రెటీ ఇట్ ఇస్, ఎంత బాగుందో కదండి. సో దిస్ ఇస్ జీజే పాలిష్ అండి. జీజే పాలిష్లో బ్యాక్ సైడ్ ఇలా హుక్ వచ్చేస్తుంది. సో వీటికి నేను రియల్ బీడ్స్ చెప్పానండి, వీటికి ఇప్పుడు నేను నెక్స్ట్ రియల్ బీడ్స్ చూపిస్తాను. సో జీజే పాలిష్ అండి, జీజే పాలిష్కి రియల్ బీడ్స్ సెట్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ ఉన్నాయి, కొన్ని బీడ్స్ మాత్రం నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఒకసారి అవి ఏంటి అనేది ఆ కలెక్షన్ కూడా నేను చూపిస్తాను ఒకసారి, ఓకే అండి. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్, ఎంత బాగుందో చూడండి. సో ఇందులో మన దగ్గర దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 500 రూపీస్. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 500 అండి. ఇందులో మన దగ్గర 4 పీసెస్ ఆర్ అవైలబుల్ అండి, 4 పీసెస్ ఆర్ అవైలబుల్. ఓకే, 500 రూపీస్కి, ఓన్లీ 500 రూపీస్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ అండి, ఎంత బాగుందో. ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఇందులో మనకు గ్రీన్ అండ్ పింక్ రెండు కాంబినేషన్లు ఉన్నాయి. సో ఇలాంటి పెండెంట్స్ ఎక్కువ కాటన్ శారీస్కి లేదా
మనము చోకర్స్కి అయితే ఇది అంత సెట్ అవ్వదు, షార్ట్ మనం నెక్లెస్కి బీడ్స్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మన దగ్గర గ్రీన్ కడ్ ఉందండి, గ్రీన్ కడ్ ఉంది. సో దిస్ ఇస్ గ్రీన్, పక్కన పెట్టేస్తా ఒకటి ఓపెన్ చేసి. సో టోటల్ మన దగ్గర 4 పెండెంట్స్ ఉన్నాయండి. సో దిస్ ఇస్ గ్రీన్. సో ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ అండి. సో ఎంత బాగున్నాయో చూడొచ్చు మీరు, గ్రీన్ అండ్ పింక్ రెండు కాంబినేషన్స్లో వచ్చేసాయి. అండ్ ఇది ఏంటంటే, ఇది మనము ఎలా సెట్ చేసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు మనకు కాటన్ శారీసు, వెంకటగిరి శారీసు, లేదా మనము ఏదైనా డ్రెస్సెస్ పైకి, ఆర్ డ్యూల్ షేడ్లో మనము జార్జెట్ శారీస్ షిఫాన్లో ఉంటాయి కదండి, డ్యూల్ టైపు, లేదా అదేమంటారు కోటా శారీస్ ఉంటాం కదా, అలాంటి శారీస్ కూడా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ పెట్టి చూపిస్తానండి మీకు పెండెంట్స్కి, అంటే రియల్ బీడ్స్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో బీడ్స్ మన దగ్గర చాలా లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి, కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. దిస్ ఇస్ రియల్ ఆనెక్స్లో రియల్ బీడ్స్ అండి, ఆనెక్స్లో రియల్ బీడ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఆరెంజ్ ఉంది కదండి, ఆరెంజ్ అనుకోండి. సో ఆరెంజ్ తీసుకున్నాము, ఇది డ్యూయల్ షేడ్ అండి. డ్యూయల్ షేడ్లో మనం శారీస్ ఉంటాయి కదా డ్యూయల్ షేడ్కి, అలాంటి శారీస్కి చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను జస్ట్ పెట్టి చూపిస్తున్నా, సపోజ్ ఇది అనుకోండి. సో ఇప్పుడు జీజే పాలిష్ అని అనుకోండి, సో కంప్లీట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. ఇది 2 లైన్స్ తీసుకోవచ్చు, 3 లైన్స్ తీసుకోవచ్చు. 3 లైన్స్కి పెండెంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. సో పెండెంట్ రిమూవబుల్ కాదండి, ఎందుకంటే వీటికి హోల్స్ చిన్నగా ఉంటాయి. జీజే పాలిష్ వాటికి హోల్స్ అనేది చిన్నగా ఉంటుంది. మీరు ఈ సైజ్ పెండెంట్ ప్రిఫర్ చేస్తారు అని అంటే, మనం ఒక హ్యాండ్కి, 4th ఫింగర్ హ్యాండ్కి చూడండి, హాఫ్ కవర్ అవుతుంది, హాఫ్ ఆల్మోస్ట్ హాఫ్ కవర్ అవుతుంది. సో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మీరు గ్రాప్ చేసుకోవాలనుకుంటే, నేను బీట్స్ మళ్ళీ చూపిస్తానండి ఒకసారి. నేను జస్ట్ రెఫరెన్స్ కోసం అని పెట్టాను, బీట్స్ మళ్ళీ చూపిస్తాను. ఓకే, సో ఈ పెండెంట్ కనుక మీరు గ్రాప్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని అంటే, యూ కెన్ బుక్ ఇట్. మన దగ్గర 4 పింక్ 4 గ్రీన్ అన్నది అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే. ఓకే, దిస్ ఇస్ వన్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్కి మూవ్ అయిపోతానండి. సో లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్. నెక్స్ట్ వీ విల్ మూవ్, ఇప్పుడు పెద్ద పెండెంట్స్ చూసాం కదండి, అలానే చిన్న పెండెంట్స్ కదా. సో మనం కిడ్స్కి అయినా మనమైనా సింపుల్గా రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి వేసుకోవచ్చు. దిస్ ఇస్ జీజీ పాలిష్ స్మాల్ టైప్. జీజే పాలిష్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇమిటేషన్లో మనం ఎలా తీసుకుంటున్నామో, జీజే పాలిష్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, ట్రస్ట్ మీ సూపర్బ్, యూ విల్ లవ్. అండ్ ఇలానే మదర్ పర్ల్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ మదర్ పర్ల్స్, ప్యూర్ వైట్లో, మనం పాలు కలర్లో అనొచ్చు, అలాంటి పర్ల్స్ కూడా ఇవి చాలా బాగుంటాయండి. మిల్కీ పర్ల్స్ అంటాం కదా, సో అలాంటి పర్ల్స్ కూడా. సౌత్ సీ పర్ల్స్ అయితే అంత లుక్ రాదండి. సౌత్ సీ పర్ల్స్ ఏంటంటే కంప్లీట్లీ మనం ఇమిటేషన్ పెండెంట్స్ ఉంటాయి కదా, ఏడీ స్టోన్స్ అన్కట్, వాటికైతే బాగుంటుంది. బట్ వైట్, ఇలాంటి పెండెంట్స్కి వైట్ పర్ల్స్, సౌత్ సీవి అస్సలు బాగుండవు. వైట్ పర్ల్స్ అయితే బాగుంటాయి, ప్యూర్ వైట్లో వస్తుంది కదా మదర్ పర్ల్స్, ప్యూర్ వైట్లో అవైతే చాలా బాగుంటుంది. లేదా మనం రియల్ బీడ్స్లో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. రియల్ బీడ్స్ అనేది నేను ఇప్పుడు సెపరేట్లో చూపిస్తానండి నెక్స్ట్, అంటే ఈ పెండెంట్స్ అయిపోగానే. సో అవి కూడా ఒకసారి చూసేద్దరు. ఇందులో మన దగ్గర పింక్ ఉందండి, పింక్ ఉంది మన దగ్గర. సో పింక్ వచ్చేసరికి టోటల్ 5 పెండెంట్స్ ఉన్నాయండి. ఓకే, నేను ఎంత క్వాంటిటీ ఉన్నది ముందే చెప్తున్నాను. సో ప్లీజ్, నా మీరు తెప్పించలేరా మళ్ళీ తెప్పించడం అంటే కుదరదండి ఇప్పటికిప్పుడే. సో నేను ఉన్న స్టాక్ నేను చెప్తాను, నేను లిమిటెడ్గా, నేను మేకింగ్ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఈ ఐటమ్స్ అన్నీ లిమిటెడ్గా పెడుతున్నాను. సో దిస్ ఇస్ గ్రీన్ అండి. సో గ్రీన్ అండ్ పింక్ రెండు ఉన్నాయి, మీరు కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి ఈచ్ పెండెంట్, ఈచ్ 300 రూపీస్ అండి ఈచ్ పెండెంట్. ఇందాక చూపించాను ఈచ్ 500ది, ఇప్పుడు ఏంటంటే ఈచ్ 300 రూపీస్ అండి. ఇది క్యూట్గా స్మాల్ సైజ్ అన్నమాట, స్మాల్ సైజ్. దిస్ ఇస్ సూపర్బ్గా ఉంటుందండి. ఎంత బాగుంటుంది అని అంటే చూడండి, ఫినిషింగ్ అనేది మీరు ఎంత క్యూట్గా నీట్గా ఉంటుందో. దిస్ ఇస్ సీ, సో దిస్ ఇస్ కంప్లీట్లీ జీజే పాలిష్. జీజే పాలిష్ అంటే ఒక సిల్వర్ స్టోన్స్ ఉంటాయి కదండి, సిల్వర్ అలాంటి టచ్ ఉంటుంది అన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ జీజే పాలిష్లో, అంటే ఎంత బాగుంటుంది, సంథింగ్ యూనో గివ్స్ అ రాయల్ లుక్ యూ కెన్ సే.
సో దిస్ ఇస్ వన్ అండి. సో ఇప్పుడు వరకు మనం చూసేసాం కదా, ఇప్పుడు మనం ఏంటంటే పెండెంట్ సెట్స్ ఉన్నాయి కొన్ని, అంటే పెండెంట్ సెట్ అంటే విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. సో విత్ ఇయర్ రింగ్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాము. ఈ విత్ ఇయర్ రింగ్స్లో నా దగ్గర ఎక్కువ లేవండి, బట్ అవైలబుల్ ఉన్నట్టువి నేను చూపిస్తాను. ఓకే, సో ఇంకొకటి చూసేద్దాము. బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. ఇదివరకు నేను మిల్కీ పర్ల్స్ గురించి డిస్కస్ చేశాను కదండి, సో హియర్ యు గో. సో చూసారా, పెండెంట్ సెట్ అనేది సెట్గా వచ్చిందనమాట. సెట్ అంటే మనకు విత్ ఇయర్ రింగ్స్, విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. సో ఆ మదర్ పర్ల్స్ అనేది ఇక్కడ వచ్చాయి చూడండి, ఎంత మిల్కీ పర్ల్స్, వైట్గా ఎంత బాగుంటుందో షైనింగ్. సో స్టడ్స్ అండి, పుష్ బ్యాక్, వీటన్నిటికీ స్క్రూ రాదండి, స్క్రూ అస్సలు రాదు. సో బ్యాక్ సైడ్ చూడండి ఇలా వచ్చేస్తుంది, బ్యూటిఫుల్ అండి. విత్ ఇయర్ రింగ్స్ ఎవరైనా కావాలి అనుకున్నారు అని అంటే యూ కెన్ బుక్. సో ఇందులో మన దగ్గర పింక్ అండ్ గ్రీన్ రెండు ఉన్నాయండి. వర్క్ చూడొచ్చు మీరు, క్లోజప్లో చూపిస్తాను. ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడొచ్చు, పీకాక్ ప్యాటర్న్. దిస్ ఇస్ బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. నాకు చాలా బాగా నచ్చింది దిస్ ఇస్. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఐటమ్. దీంట్లో మన దగ్గర పింక్ కూడా ఉందండి, పింక్ ఆల్సో అవైలబుల్. గ్రీన్ అండ్ పింక్ రెండు సెట్స్ ఉన్నాయండి, ఈచ్ టూ సెట్స్ ఉన్నాయి. గ్రీన్ అండ్ పింక్ ఈచ్ టూ సెట్స్ ఉన్నాయి. సో హియర్ యూ గో, ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఓన్లీ 1300 రూపీస్ అండి కాస్ట్, 1300 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మీకు పెండెంట్ విత్ స్టడ్స్ వచ్చేస్తుంది అనమాట. సో గ్రీన్ అండ్ పింక్ మన దగ్గర ఉందనమాట, ఓన్లీ 1300 రూపీస్. ఎంత బాగున్నాయంటే మీరు గ్రాండ్గా ఏమైనా చేయించుకోవాలి ఇలాంటి బీడ్స్తో అంటే, మనకు ఆనెక్స్లో గ్రీన్ వస్తుంది కదండి, అలాంటి చైన్కి చేయించుకోండి, చాలా బాగుంటుంది. లేదా బిగ్ సైజ్ బీడ్స్ ఏమైనా ఉన్నాయి గ్రీన్ కలర్లో, పర్టికులర్లీ గ్రీన్ అనే కాదు పింక్ అనే కాదు, మనం ఏ కలర్ అయినా మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. ఈ కలరే చేయాలని ఏం లేదండి, సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో మనకంటే మీకు ఇప్పుడు వేరే కలర్లో ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలని ఉంది అంటే చేయించుకోవచ్చు కస్టమైజేషన్. ఓకే, సో దిస్ ఇస్ వన్. కాస్ట్ మీకు పెట్టేశాను, కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి, మన దగ్గర ఎక్కువ స్టాక్ లేదండి. సో ఐమ్ టెల్లింగ్, స్టాక్ అయ్యే ముందే బుక్ చేసుకుంటే బెటర్. ఓకే, సో ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి, దిస్ ఇస్ వన్ మోర్ ఐటమ్. హియర్ యూ గో, ఎంత బాగుందో చూడండి అసలు, అంత బాగుందంటే. బట్ మా నా బ్యాడ్ ఏంటంటే ఇందులో నాకు ఒకే ఒక సెట్ ఉండిందండి, నేను స్టాక్ రీస్టోర్ చేద్దామన్నా లేదు. సో బట్ ఐ ట్రైడ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. సో పీకాక్ నేను చూస్తాను మళ్ళీ, ఒకవేళ ఇది పాసిబుల్ అవుతుంది అని అంటే. సో దిస్ ఇస్ పీకాక్, ఎంత బాగుందో చూడండి. జస్ట్ 4050 విత్ ఇయర్ రింగ్స్, ఇంత క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్. ఆ మధ్యలో మనకు ఈ ప్యాటర్న్ వచ్చేస్తుంది అనమాట, ఈ కంప్లీట్ ప్యాటర్ను. స్మాల్ సైజ్ అండి, మరీ బిగ్ కాదు, కిడ్స్కైనా మనకైనా చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ ఒక్కటే వేసి కూడా చేసుకోవచ్చు. సో జస్ట్ 4050 అండి, ఓన్లీ 1050. యూ కెన్ గ్రాప్ దిస్ ఐటమ్. ఒకే ఒక సెట్ ఉందండి, ఇందులో లేవ్ ఎక్కువ. ఇది వరకు పోస్ట్ చేసినట్టువైతే 2-3 ఉన్నాయి, బట్ ఇది మాత్రం ఓన్లీ వన్ సెట్టే ఉందండి. స్టాక్ ఐ డోంట్ హ్యావ్ మచ్. ఓకే, కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. రియల్ బీడ్స్తో ఏమైనా చేయించుకున్నారు అని అంటే డబల్ ధమాకా, అంటే ఈ పెండెంట్కే లుక్ వస్తుంది. సో దాట్ మచ్ ప్రెటీ ఇట్ ఈస్. ఓకే అండి, మూవింగ్ టు వన్ మోర్ ఐటమ్. సో ఇంకొక ఐటమ్ అండి, ఇది నేను చాలాసార్లు పోస్ట్ చేస్తాను, గుత్తిపూసలు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది యూనో రన్నింగ్ కలెక్షన్, ఆర్ ఎప్పుడు ఏ టైంలో మనం ఇది రీస్టోర్ చేసినా స్టాక్ అయిపోతుందండి. దిస్ ఇస్ దాట్ మచ్ ప్రెటీ ఇట్ ఈస్. గుత్తి పూసలు స్టడ్స్ అంటారు వీటిని, గుత్తి పూసలు స్టడ్స్. ఇట్స్ వెరీ ఫేమస్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను దీపావళిలో, దీపావళి సేల్ అని పెట్టాను, దివాళీ సేల్ బంపర్ ఆఫర్లో నేను 250కి 210కి రిలీజ్ చేశానమాట. సో వీ సీ సో మెనీ కలర్స్ అండ్ రీస్టోర్డ్ అండి. సో దిస్ ఇస్ బ్లూ కలర్ అండి, దిస్ ఇస్ నేవీ బ్లూ. ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ వచ్చేసరికి 250 పేర్ అండి, 250 పేర్ పేర్ వచ్చేసరికి 250. మీరు ఇక్కడ 250 అంటే మనకు ఇక్కడ 4 కలర్స్ వస్తున్నాయండి, 4 కలర్స్ ఆర్ దేర్, లైక్ గ్రీన్, పింక్,
నేవీ బ్లూ, ఒక నిమిషం అండి, గ్రీన్కి ఒక పర్ల్ బెల్ట్, గ్రీన్ పింక్ వైట్ ఉంది. సో హియర్ యు గో వైట్, ఎంత బాగుందో చూడండి. ఫోర్ డిఫరెంట్ కలర్స్ వచ్చేసాయి, పేర్ వచ్చేసరికి 250 రూపీస్. ఓకే, పేర్ వచ్చేసరికి 250 రూపీస్ అండి ఓన్లీ. ఎంత బాగున్నాయి చూడండి, దిస్ ఇస్ నేవీ బ్లూ. మీకు బ్లూ క్లియర్గా కనపడుస్తుందండి, నేవీ బ్లూ ఇట్ ఇస్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫోర్ డిఫరెంట్ కలర్స్. మీకు ఇందులో బంపర్ ఆఫర్ ఏంటి అని అంటే, ఈ పేర్ తీసుకుంటే 250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి, రైట్? సో ఇఫ్ యు ఆర్ బుకింగ్ ఆల్ ఫోర్ పేర్స్, 1000 రూపీస్ కదండి, 1000 రూపీస్లో మీకు 100 రూపీస్ లెస్ అయిపోతుంది. ఇఫ్ యు బుక్ ఆల్ ఫోర్ పేర్స్, 1000 రూపీస్లో 100 లెస్ అవుతుంది. సో యు గెట్ ఆల్ ఫోర్ పేర్స్ 900కి, 900కి. ఓకే, ఓన్లీ ఫోర్ 900. ఇఫ్ యూ బుక్ ఆల్ దీస్ ఫోర్ పేర్స్ ఓన్లీ ఫోర్ 900 అండి. దిస్ ఇస్ బంపర్ ఆఫర్, ది బెస్ట్ ప్రైస్ యూ కెన్ సే. 900కి నేను ఫోర్ పేర్స్ రిలీజ్ చేస్తున్నాను. మనకు ఇంత తక్కువ కాస్ట్లో ఎప్పుడూ రాదండి, ఎక్కడైనా మీరు బుక్ చేసుకోవచ్చు. సో బట్ దిస్ ఇస్ ఐనో క్వాలిటీ మ్యాటర్స్, రైట్? క్వాలిటీ అండ్ సైజ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో జస్ట్ ఫోర్ 900, ఇఫ్ యూ బుక్ ఆల్ ఫోర్ కలర్స్ 900 రూపీస్, 900 రూపీస్ ఇఫ్ యూ బుక్ ఆల్ ఫోర్ కలర్స్. ఆర్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఓన్లీ వన్ కలర్, 250 పేర్, దెన్ బిలో 500 షిప్పింగ్ ఛార్జెస్. మీరు ఒకే ఒక పేర్ తీసుకుంటున్నారు అని అంటే తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ 250 రూపీస్, బిలో 500 అయితే 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి. ఓకే, 80 రూపీస్ ఫిక్స్డ్ అండి, షిప్పింగ్ ఛార్జెస్ యూ హ్యావ్ టు పే. ఓకే, సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ కంప్లీట్లీ ఫోర్ సెట్స్ ఆల్ ఫోర్ కలర్స్, 900 రూపీస్. సచ్ అ బంపర్ ఆఫర్ అండి, 100 రూపీస్కి మీకు ఇక్కడ లెస్ అయిపోతుంది. సో 100 రూపీస్ అంటే అన్నిట్లలో 25 రూపీస్ లెస్ అవుతుందండి. సో దిస్ ఈస్ అ గుడ్ ఆఫర్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఎనీ వన్ దే కెన్ బుక్ ఇమీడియట్లీ. సో నేను ప్రైస్ అయితే ఇవ్వగలుగుతానండి, లెస్ట్ మీ చూస్ అయితే మీరు చేసుకోవాలి, రైట్? హౌ యూ వాంట్ అన్నది. సో నౌ ఐ విల్ మూవ్ టు వన్ మోర్ ఐటమ్ అండి. ఇంకొక స్టడ్ చేంజబుల్ స్టడ్స్ వచ్చేసాయి, అవి ఇక్కడ రీస్టోర్ అయిపోయినాయి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐటమ్ 20 పేర్స్, 20 to 25 పేర్స్ ఉన్నాయండి. మీకు వెంటనే బుక్ చేసుకుంటే మీ ఐటమ్ గ్రాప్ చేసుకోవచ్చు, లేదు అనంటే సోల్డ్ అవుట్ అయిపోతుంది. ఈచ్ కలర్ 20 to 25 పేర్స్ ఐ హ్యావ్. సపోజ్ పింక్ మీరు బుక్ చేసుకుంటుంటే పింక్లో కూడా నా దగ్గర 25 ఉన్నాయి, గ్రీన్ 25, నేవీ బ్లూ 20 or 25 ఉండొచ్చు, వైట్ 25 ఉన్నాయండి. సో అలా చెప్తున్నా, 20 to 25 పేర్స్ ఈచ్ కలర్ ఐ హ్యావ్. సో బుక్ చేసుకునే ముందు వెంటనే బుక్ చేసుకున్నారు అంటే నేను బుక్ చేసేస్తాను. ఓకే, సో నౌ ఐ విల్ మూవ్ టు వన్ మోర్ ఐటమ్, చేంజబుల్ ఐటమ్ అండి. చేంజబుల్ స్టడ్స్ కూడా మూవ్ ఇదైపోయాయి రీస్టోర్. సో వాటిలో కోరల్స్ కూడా పెట్టుకోవచ్చు అని లాస్ట్ టైం కోరల్స్ కూడా నేను చూపించాను, ఒకసారి అవి కూడా చూసేద్దాం ఏంటి అన్నది. ఓకే, సో దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఐటమ్, ఓవల్ షేప్ అండి. సో ఇది నేను ఇదివరకు నేను రిలీజ్ చేశాను. ఈ ఐటమ్ రిలీజ్ చేసినప్పుడు మీరు చాలామంది బుక్ చేసుకున్నారు. సో దిస్ ఇస్ చేంజబుల్, రైట్ అండి? చేంజబుల్ ఇట్ ఇస్. సో ఇందులో ఏంటంటే ఓవల్ డ్రాప్ రెండు రీస్టోర్ అయిపోయాయి. నేను చాలామంది నన్ను అడిగారు 1 to 1. సో ప్లీజ్ ఎవరైతే మిస్ అయ్యారో లాస్ట్ టైం వాళ్ళు బుక్ చేసేసుకోండి. మన దగ్గర ఇవి కూడా లిమిటెడ్ ఉన్నాయండి, చేంజబుల్ టాప్స్లో కూడా లిమిటెడ్ స్టాక్. ఇవైతే మన దగ్గర మ్యాక్సిమం 12 పేర్స్ ఏమో ఉన్నాయండి, 12 పేర్స్ ఏమో ఉన్నాయి. సో ఇది డ్రాప్ షేప్, పైన ఉన్నది డ్రాప్ షేప్, కింద ఉన్నది ఓవల్ షేప్ అండి. సో కాస్ట్ వచ్చేసరికి పేర్ 350. నా దగ్గర 12 పేర్సే ఉన్నాయి, కానీ నేను చెక్ చేస్తానండి రీస్టోర్ పాసిబుల్ అవుతుంది అని అంటే. సో నేను చెక్ చేస్తాను. బాగున్నాయంటే ఈసారి ఐటమ్స్ అన్నీ రీస్టోర్ అయిపోయాయి. నాకు వీడియో అప్లోడ్ చేయడానికి అసలు మేకింగ్లో కూర్చున్నాను అంటే వీడియోస్ తీయటం లేదు. అందరూ ఏంటంటే ఏమైంది మేడం వీడియోస్ పెట్టడం లేదు. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఫీల్ అయిపోతున్నారనమాట. బట్ నేనేం చేయనండి, నేనేం చేయలేకపోతున్నాను. ఐ హ్యావ్ నో హెల్పర్స్ అట్ ఆల్. సో వర్క్ అంటే డెఫినెట్లీ టైం పడుతుంది.
ఆ వర్క్ చేస్తూ ఉంటే మీకు ఇప్పుడు 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 వీడియో పెడుతున్నానా, సో నాకు ఈరోజు అంతా ఇంకా రిప్లై ఇవ్వడానికే సరిపోతుంది అనమాట. సో నేను ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటే వీళ్ళకి రిప్లై ఇస్తూనే ఉండాలి, బుకింగ్ చేసుకోవాలి, దెన్ టైం ఇవ్వాలి. సో మేకింగ్ ఆర్డర్స్ అయితే టైం పడుతుందండి, ముందే చెప్పేస్తున్నా. మీరు అలా అయితేనే నాకు పే చేయండి, లేదు అంటే పే చేయకండి. ఐ నో దీప కూడా మిగతా వాళ్ళలాగా రూడ్ అయిపోయింది, బట్ ఐఎమ్ హెల్ప్లెస్ అండి. ఓకే, సో ఇందులో మన దగ్గర చాలా అంటే చాలా పీసెస్ ఉన్నాయి, 12 12. ఇంకా కావాలంటే కూడా రీస్టోర్ చేసేద్దామండి. ప్రజెంట్ అయితే 12 12 ఉన్నాయి, రీస్టోర్ అయితే పాసిబుల్, నేను ట్రై చేస్తాను. బట్ మీరు ఈరోజు వీడియో అప్లోడ్ అయిందంటే 2 డేస్ టైంలోనే తీసేసుకోవాలి, 2 డేస్ టైంలో తీసుకుంటేనే మీకు బెనిఫిట్ అండి. సో జస్ట్ 350 రూపీస్ పేర్, ఓకే, పేర్ కాస్ట్ 350. అండ్ మీరు, నేను లాస్ట్ టైం ఇఫ్ యూ రిమెంబర్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కారల్స్తో తీసుకోవచ్చు అన్నట్టు, సో కారల్స్లో కావాలి అనుకున్నా తీసుకోండి. కారల్స్లో కావాలి అనుకుంటే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు. కారల్స్లో అంటే మనకు ఆల్టర్నేట్లో కారల్స్ కావాలన్నా లేదా కంప్లీట్గా కారల్స్ కావాలన్నా మనం చేసుకోవచ్చు అండి. అంటే కారల్స్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను, నేను ఆల్రెడీ చేశాను, మీరు చూసుంటారో లేదో. హై ఆల్, వెరీ గుడ్ మార్నింగ్. సో హియర్ ఇట్ ఇస్. సో చూడొచ్చు, ఇలా కారల్స్లో మీరు కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి 450 అవుతుందండి, బట్ అగైన్ బిలో 500 షిప్పింగ్ ఛార్జెస్ అప్లికేబుల్, రైట్? సో దిస్ ఇస్ వన్. మీకు కారల్స్ వద్దు, ఇలా ప్లెయిన్ వైటే కావాలి అనుకుంటే 350 రూపీస్, బిలో 500 షిప్పింగ్ ఛార్జెస్ అప్లికేబుల్. సో మీరు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. డ్రాప్ అండ్ ఓవల్ రెండు షేప్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ 12 12 పేర్స్ ఆర్ అవైలబుల్ ప్రజెంట్ అయితే. దెన్ ఆఫ్టర్ బుకింగ్ ఐ కెన్ టెల్ యూ హౌ మచ్ స్టాక్ లెఫ్ట్ అవుట్. స్టాక్ అన్నది ఉండటం లేదండి, వెంటనే బుక్ చేసుకుంటేనే మీకు గ్రాబ్ అవుతుంది. మీరు గూగుల్ పే అని నేను నెంబర్ నేను లాస్ట్లో చెప్తాను, లేదా మీరు నాకు వాట్సాప్ చేయండి, చెక్ ది అవైలబిలిటీ అండ్ నెంబర్ నేను వెంటనే అక్కడే బుక్ చేసి, ఓకేనండి? సో థ్యాంక్ యూ, దిస్ ఇస్ ద ఐటమ్స్ ఓవర్ ఫర్ ద డే. నవ్ ఐ విల్ మూవ్ టు బీట్స్ ఐటమ్ అండి, బీట్స్ ఐటమ్ నేను మూవ్ అయిపోతాను. బిఫోర్ బీట్స్ ఐటమ్ ఇంకొక బ్యూటిఫుల్ లిమిటేషన్లో ఒక ఐటమ్ ఉందండి, అది కూడా చూసేద్దాము. సో లెట్ మీ ఆల్ రిమూవ్ దిస్ ఫస్ట్. అంటే స్టడ్స్ ఐటమ్ ఉంది, చాలా బాగుందండి ఐటము, అదొకటి చూసేసి. ఆ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది, ఏంటి అన్నది చూపించేస్తా. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి, మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తుంది. సో దాట్స్ మై వాట్సాప్ నెంబర్ 8919378319. బుకింగ్ ఆర్ ఎంక్వైరీ, స్టార్టింగ్లో కూడా వీడియో స్టార్టింగ్లో నా డీటెయిల్స్ కంప్లీట్గా పెడుతున్నాను, సో ఇన్ బిట్వీన్ వీడియో దిస్ అప్డేట్. బట్ ఎస్, మీరు ఎనీ పార్సల్ యు ఆర్ బుకింగ్ ఫ్రమ్ మీ, కంప్లీట్ ఓపెనింగ్ పార్సల్ మస్ట్ అండి. ఓపెనింగ్ పార్సల్ అంటే స్టార్టింగ్ నుంచి మీకు ఆ ఐటమ్ రిసీవ్ అయిందా, ఇన్ కేస్ పార్సల్ ఇస్ కంప్లీట్లీ ఇన్ గుడ్ కండిషన్ దెన్ ఓన్లీ యూ ఎక్సెప్ట్ ద పార్సల్. ఇఫ్ పార్సల్ నాట్ అట్ ఆల్ ఇట్స్ ఓపెన్డ్ ఆర్ ఎనీథింగ్, యూ జస్ట్ ఇమీడియట్లీ టెల్ దెమ్ టు టేక్ రిటర్న్ బ్యాక్ అండి. ఎందుకంటే అది పార్సల్ ఓపెనింగ్ అయ్యింది అయి ఉండొచ్చు అని అంటే డెఫినెట్లీ వాళ్ళ ముందర ఓపెన్ చేసి మాత్రం ఇవ్వకండి, నేను జస్ట్ చెప్తున్నాను ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఆ పార్సల్ డ్యామేజ్ ఏమైనా ఉంది. మోస్ట్లీ ఇప్పటి వరకు ఏది వినలేదు టచ్ వుడ్, సో బట్ ఇన్ కేస్ ఏమైనా ఆ సిచ్యువేషన్ వస్తే చెప్తున్నాను, ఓకే? బట్ అలాంటి సిచ్యువేషన్ రాదు అనండి, ఓకే? అలాంటి సిచ్యువేషన్ రాదు, బట్ మనం క్రియేట్ చేస్తేనే వస్తుందండి. సో ప్లీజ్ డోంట్ డూ దట్, హార్డ్ వర్క్ చేసే వాళ్ళం అండి. చిన్న చిన్న యూనో ఐటమ్స్కి ఇంత టైం ఇస్తున్నాను అంటే ఐ హోప్ యు ఆల్ విల్ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ క్యూట్ ఇయర్ రింగ్స్, నాకు చాలా బాగా నచ్చాయి. సో దిస్ ఇస్ వన్, చూసేద్దాం ఒకసారి ఐటమ్ ఏంటి అనేది. హార్ట్ షేప్లో అండి, సో దిస్ ఇస్ యూనో జర్కన్ స్టోన్స్ అంటారు, దిస్ ఇస్ యూనో అన్కట్, చాలా బాగుంటుంది, షైనింగ్ ఎంత బాగుందో చూడండి. సో బ్యాక్ సైడ్ యాంటీసెప్టిక్, దిస్ ఇస్ పుష్ బ్యాక్ అండి, కంప్లీట్లీ రబ్బర్, సో కంప్లీట్లీ న్యూ లుక్ ఇట్ ఇస్. సో దిస్ ఇస్ సూపర్ క్యూట్గా ఉంటాయి హార్ట్ షేప్లో, దిస్ ఇస్ స్పెషల్ వ్యాలంటైన్ స్పెషల్ అనుకోవచ్చు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి, ఓకే, దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. మీకు ఇలాంటి ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ బుక్ అండి. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, 500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. దస్ ఇస్
చాలా స్మాల్ టాప్స్ అండి, కానీ చాలా బాగుంటాయి, ఇయర్కి అందంగా చాలా బాగుంటాయి. ఇందులో మన దగ్గర ఓన్లీ 5 పేర్స్ ఆర్ అవైలబుల్ అండి, 5 పేర్స్ ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే ఈ ఐటెం వెంటనే బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. సో దిస్ ఇస్ వన్. నేను ఈరోజు చాలా ఐటమ్స్ చూపించేసాను, నౌ ఐ విల్ మూవ్ టు రియల్ బీట్స్ ఐటమ్ అండి. సో రియల్ బీట్స్కి మూవ్ అయిపోతున్నామండి. రియల్ బీట్స్లో ఏంటి అని అంటే, మనము ఈ బీట్స్ కాస్ట్ ఎలా నేను చెప్పలేనండి. బీట్స్ కాస్ట్ అయితే మీరు సపోజ్ 18 ఇంచెస్, 20 ఇంచెస్ లైన్స్ ఎన్ని ఎక్కువ తీసుకుంటారో ఆ ఛార్జెస్ అన్నది తక్కువ అవుతుంది. సో నేను మేకింగ్ ఛార్జెస్ తక్కువ చేస్తాను, ప్లస్ బీట్స్ ఇందనేది మనకు 1 ఇంచ్ని బట్టి కస్టమైజ్ చేయొచ్చండి. సో పర్టికులర్లీ ఇది ఎంత కాస్ట్ అంటే నేను చెప్పడం కష్టము, బట్ బీట్స్ అయితే నేను చూపించేస్తాను రియల్ ఆనెక్స్ బీట్స్లో. బట్ మీకు ఎలా కావాలి, ఎంత లెంత్లో కావాలి ఏంటి అని చెప్తే నేను కాస్ట్ అనేది మీకు అప్పుడే క్యాల్కులేషన్ చేసి వెంటనే చెప్తాను. మీరు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్తో కూడా అడగండి, నేను ప్రైస్ అయితే అదే చెప్తాను ఎవరికైనా. బట్ బీట్స్ కాస్ట్ అనేది ఎస్టిమేట్ చేసి చెప్పగలుగుతానండి, ఎంత లెంత్ వరకు కావాలి ఏంటి అనేది. దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ కలర్ అండి, సి హౌ ప్రిటీ ఇట్ ఈస్. దిస్ ఇస్ వన్ కలర్, ఇది కంప్లీట్లీ వైన్ కలర్ అండి. గ్రేప్స్ ఉంటాయి కదా, గ్రేప్స్ అలాంటి కలర్ అండి, చాలా బాగుంది. దిస్ ఇస్ వన్. ఓకే, రియల్ బీట్స్ ఎప్పుడు ఇలాంటి కాటన్ థ్రెడ్స్ వస్తాయండి, నేను ముందు కూడా ఇది వరకు చెప్పాను మీకు. దిస్ ఇస్ వన్ అండ్ దిస్ ఇస్ లెవెండర్ కలర్. ఇది లైట్ కలర్ అండి, ఇది వీడియోలో అలా కనపడుస్తుంది. దిస్ ఇస్ చాలా లైట్ కలర్, దిస్ ఇస్ వెరీ లైట్ కలర్. మీకు వీడియోలో డార్క్గా కనపడుస్తుంది కదా, బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ లైట్ కలర్. దిస్ ఇస్ వన్ అండ్ ఇందులో ఇంకొక కలర్ ఉందండి, బ్లూ. సి హౌ ప్రిటీ ఇట్ ఇస్ బ్లూ. సో చాలా బాగుంటాయండి మనం చేపించుకుంటే. దిస్ సైజ్ వచ్చేసరికి 2 సైజ్, నెంబర్ 2 mm, 2 mm సైజ్ అండి. మనం 4 లైన్స్, 3 లైన్స్లో చేయించుకుంటే థ్రెడ్ పెట్టి, థ్రెడ్ ఓన్లీ థ్రెడ్తోనే ఎంత బాగుంటుందంటే, బ్యాక్ డోర్ ఇప్పించుకోండి లేదా చైన్ పెట్టి, నార్మల్ మనం చైన్స్ ఉంటుంది కదా. సో మనం రియల్ బీట్స్ తీసుకొని మీరు గోల్డ్ లాకెట్స్ అయినా లేదా జీజే పాలిష్ లాకెట్స్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఎంత బాగుంటుందంటే ఆ షైనింగ్ అన్నదే వేరుంటుంది. దిస్ ఇస్ వన్. ఇది డార్క్ బ్రౌన్ కలర్లో, ఆరెంజే, దిస్ ఇస్ కాల్డ్ ఆరెంజ్. కాకపోతే ఇది చూసారు కదా మనము పసుపు కలర్ అంటాం కదండి, పసుపులో డార్క్ పసుపు ఉంటుంది కదా, అలాంటి కలర్ అండి. సో మీకు థ్రెడ్ చూస్తే తెలిసిపోతుంది, ఆ థ్రెడ్ ఆల్మోస్ట్ ఇంచుమించు కలర్స్లోనే అది సెట్ అవుతుంది అనమాట. సో ఆ కలర్కి మ్యాచ్ అయ్యే థ్రెడ్ని వాళ్ళు సెట్ చేసి అలా పెడతారనమాట. సో దిస్ ఇస్ వన్ కలర్ అండి. సో కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అని అంటే, ఇందాక నేను ఆరెంజ్ చూపించాను కదా, అదొక ఆరెంజ్. ఇందులో మనకు పింక్ కూడా వచ్చింది, కాకపోతే పింక్ షార్టేజ్ ఉంది, నేను చూపిస్తాను. దిస్ ఇస్ వన్. ఇదైతే డబుల్ కలర్ సూపర్గా ఉంటుందండి. రియల్ బీట్స్ అంటే మీకు కాస్ట్ అనేది డెఫినెట్లీ పడుతుందండి. సో దిస్ ఇస్ వన్. ఆల్ సైజెస్ ఆర్ 2 mm అండి. మీకు ఏది కావాలి అనుకుంటున్నా, మీకు ఇందులో ఏది కావాలి అనుకున్నా, మీరు డెఫినెట్లీ, నేను బీట్స్ పిక్స్ అయితే పెడుతున్నానండి మీకు, బట్ ప్రైస్ డీటెయిల్స్ అంటే మీరు కంప్లీట్గా మీరు నాకు పింగ్ చేయాలి. ఈ కలర్ కావాలి అనుకున్నారు అంటే యూ హ్యావ్ టు పింగ్ మీ, ఎందుకంటే నేను క్యాల్కులేషన్ ఇప్పుడే చేయలేదు. నేను జస్ట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు మ్యామ్, రియల్ బీట్స్ పెట్టడం లేదు అని చెప్పి, వాళ్ళ కోసం అనే నేను పెట్టాను. దిస్ ఇస్ వన్ కలర్, సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. ఆల్దో దే ఆర్ కాస్ట్లీ, బీట్స్ అయితే చాలా కాస్ట్ అండి, కానీ చాలా బాగుంటుంది. డ్యూయల్ కలర్స్లో మనం ఇప్పుడు డ్యూయల్ కలర్ శారీస్, 2-in-1 శారీస్ అనేది వస్తున్నాయి కదండి, అలాంటి శారీస్ కానీ సింపుల్గా, లేదా కోటా శారీస్, కాటన్ శారీస్, మీరు కొంచెం రిచ్ లుక్లో కావాలి అనుకున్న వాళ్ళు సింపుల్ ఎలిగెంట్గా, దిస్ ఇస్ వన్ అండి. చాలా బాగుంటాయి కలర్స్. ఓకే, దిస్ ఇస్ వన్. మూవింగ్ టు ఆల్ కలర్స్ ఐ విల్ షో అండి. ఈరోజు నేను ఏమేమి అంటే బీట్స్ చూపించాలి అనుకున్నానో అన్నీ చూపిస్తాను, బట్ మీరు కస్టమైజేషన్, నేను బీట్స్ పక్కనే పెట్టుకుంటాను, మీరు నన్ను అడగండి, మీరు దీపా ఇది ఎంత పడుతుంది ఏంటి అని, అప్పుడే నేను క్యాల్కులేట్ చేసి చూస్తాను ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క బీట్ కాస్టు చూస్తున్నాను కదండి, ప్రతి ఒక్కటి. ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్క బీట్స్లో కలర్ వైజ్ ఏమో తెలియదు, కానీ అన్నిటికీ కాస్ట్ వేరియేషన్ అనేది ఉంది. సో అందువల్ల చెప్తున్నాను. సో మీకు నాకు ఇద్దరికీ లాస్ అనేది ఉండకూడదండి. సో కాస్ట్ ముందే చెప్పచ్చు, బట్ ఎస్టిమేట్ చేయాలి, అవన్నీ చెక్ చేసుకోవాలి. సీ దిస్ వన్ మోర్ చైన్ ఎంత బాగుంది అని అంటే, దిస్ ఇస్ సూపర్ ప్రిటీ అండి.
టూ ఇన్ వన్ కలర్ లైట్ బేబీ పింక్ అండ్ యూనో గ్రీన్ ఆల్ కలర్స్ ఆర్ ఆల్మోస్ట్ మిక్స్డ్ అండి. ఎంత బాగుందో చూడొచ్చు రైట్. సో దిస్ ఇస్ వన్ అండి. అస్సలు కలర్స్ అయితే ఏ కలర్స్కి ఆ కలర్స్ మ్యాచ్ అయిపోతూ ఎంత బ్యూటిఫుల్గా మీ ముందుకు వచ్చేసాయి. అస్సలు మిస్ అవ్వకండి కలర్స్ మాత్రం. దిస్ ఇస్ దట్ మచ్ ప్రెటీ దే ఆర్. నౌ ఐ విల్ షో యూ వన్ మోర్. ఇది నేను ఇలా కస్టమైజ్ చేస్తానని నేను వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాను. నేను మళ్ళీ ఆ ఫోటో కూడా మీకు ఒకవేళ ఉంది అని అంటే నేను చూపిస్తాను, అంటే ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ అన్నమాట. నేను ఒక్కసారి చూపిస్తాను సో మీకు ఐడియా వస్తుంది. దీంట్లో బ్లూ కలర్ కూడా ఉంది, అది ఇక్కడ. ఓకే సో హియర్ యూ గో అండి, సి హౌ ప్రెటీ ఇట్ ఈస్. సో ఇందులో ఏంటంటే నేను ఒక మ్యాచింగ్ అంటే ఈ చైన్కి ఇలా పెండెంట్స్ పెట్టుకొని చేసుకోవచ్చు అన్నట్టు పెట్టాను. ఐ విల్ సీ దట్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మై ఫోన్. సో ఎంత బాగున్నాయి చూడండి కలర్ అనేది, ఎంత అంటే మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యి బాగుంది కదండి. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. సో చూసారు కదండి ఆనెక్స్ బీడ్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆనెక్స్లో ఆల్మోస్ట్ అన్నీ చూపించేసాను కలర్స్. ఒక కలర్ ఏదో మిస్ అయ్యింది బ్లూ కలరు, అది ఒక్కటి ఎక్కడ పోయిందో తెలియడం లేదు. సో చూస్తానండి ఆనెక్స్లో అయితే నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్డ్. అండ్ నౌ రియల్ మనులు, మనులు ఆల్రెడీ చూపించాను. సో మళ్ళీ రీస్టోర్ చేశానండి, ఇవి టూ టైమ్స్ రీస్టోర్ అయ్యాయి మనులు అండి. దస్ ఇస్ 3 mm సైజ్ అండి, 2.5 mm సైజ్, 2.5 mm సైజ్. ఎంత బాగున్నాయో చూడండి అసలు. సో రియల్ ఒరిజినల్ మనులు అండి ఇవి. ఓకే సో ఇవి కావాలి అన్నా మీరు 18 inch 20 inch లెంత్ ఎంత లెంత్లో కావాలన్నా చేసుకోవచ్చు. ఎక్కువ లైన్స్ అయితే కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. ఓకే దిస్ ఇస్ హియర్ యు గో. సో సింగిల్ లైన్ అనుకోండి, సపోజ్ 18-20 inches బిట్వీన్ చేసుకున్నారు అంటే 1000 rupees అవుతుంది. సో మీరు ఎక్కువ లైన్స్ ప్రిఫర్ చేశారు అని అంటే నేను తగ్గించగలుగుతాను. సో దిస్ ఇస్ వన్ అండి మనుల్లో. నా మనులు అయిపోయాయి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఐటమ్, దిస్ ఇస్ కాల్డ్ టాన్జోనైట్ బీడ్స్. సో మీకు ఒకవేళ టైం ఉంది, మీరు యూట్యూబ్లో ఎక్కువ బఫరింగ్ చేస్తారు అని అంటే జస్ట్ ఒక్కసారి టాన్జోనైట్ రియల్ బీడ్స్ గురించి, బ్లూ స్టోన్ అండి దిస్ ఇస్ బ్లూ స్టోన్ గురించి ఒక్కసారి వెరిఫై అంటే చూసుకోండి. నేను లింక్ కూడా కావాలంటే మీకు షేర్ చేస్తాను. దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఈ బీడ్స్ గురించి. దిస్ ఇస్ రియల్ స్టోన్ బీడ్స్ అండి, ఇది మనకు ఇండియాలో దొరకదు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ రియల్, చాలా కాస్ట్లీ ఉంటుంది రియల్ బీడ్స్ మీకు తెలుసు. దిస్ ఇస్ యునో అరౌండ్ క్యారెట్ వైజ్ వస్తుంది. క్యారెట్స్లో కూడా అంటే ఈ ప్రజెంట్ ఈ రేట్లో ఉంటుంది అని అంటే ఆ దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో కాస్ట్ చాలా ఉంటుందండి వీటికి, చాలా అంటే చాలా క్యారెట్ వైజ్. నేను ప్రైస్ అయింది మీకు ఎన్ని లైన్స్ తీసుకుంటారు లెంత్ అన్నది చూసి నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. దిస్ ఇస్ కాల్డ్ టాన్జోనైట్ బీడ్స్. సో మీరు ఒక్కసారి గూగుల్ చేసి చూడండి ఈ బీడ్స్ గురించి. వికీపీడియాలో కూడా వీటి డీటెయిల్స్ తెలుస్తుంది మీకు. ఈ స్టోన్ అన్నది స్టోన్ పెద్ద స్టోన్ ఉంటుందండి, ఆ స్టోన్లో నుంచి ఇది వచ్చింది. బట్ వీటికి పీస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట ఈ బీడ్స్ వేసుకుంటే. అంటే మీరు బీడ్స్ కలెక్షన్ ఎక్కువ వేసుకుంటారు జస్ట్ ఫర్ ఫ్యాషన్ అని ఉంటుంది, బట్ ఇలాంటి బీడ్స్ వేసుకుంటే మనకు పీస్ఫుల్గా ఉంటుంది, కొంచెం ప్రశాంతత అని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. హిందీలో అయితే మోర్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో వీటి లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ బీడ్స్ వెరైటీ గురించి. కానీ కాస్ట్లీ, ఇప్పటి వరకు చూపించిన బీడ్స్లో హయ్యెస్ట్ కాస్ట్లీ బీడ్స్ అండి. సో మీకు ఐడియా ఉంటే డెఫినెట్లీ మీరు ఇదివరకు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారు ఈ బీడ్స్ గురించి అని అంటే ఒకసారి చూడండి. సో ది బెస్ట్ ప్రైస్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను, లీస్ట్ ప్రైస్లో నేను ప్రొవైడ్ చేస్తానండి. ఓకే సో దిస్ ఇస్ కాల్డ్ హౌ బ్యూటిఫుల్ షైనింగ్ చూడండి, ఎంత బాగుందో దిస్ ఇస్. సో దిస్ ఇస్ ఒరిజినల్ బీడ్స్ అండి. సో మన దగ్గర ఇవి వన్ బంచ్ ఉంది ప్రజెంట్ అయితే. సో ఇది వన్ బంచే నాకు ఎక్కువ కాస్ట్ పడిందండి, ఆల్మోస్ట్ ఎక్కువ అంటే ఎక్కువ అయిపోయింది. సో ఇది బంచ్ లెక్కనే వస్తుంది క్యారెట్ వైజ్, ఇంత ఆ బంచ్లో ఎన్ని క్యారెట్స్ ఉంటే అన్ని క్యారెట్ వైజ్ తీసేసుకోవాల్సింది. సో 2-3 bunches అట్ ఎ టైమ్స్ తెప్పించినాను అంటే ఓకే వెళ్తుందో లేదో చూడాలి కదా ఫస్ట్. సో అందుకని చెప్పి ఒకే ఒక బంచ్ తెప్పించాను, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇవి టాన్జోనైట్ బీడ్స్. ఎంత బాగుందో చూడండి, ఒక పెద్ద స్టోన్ ఉంటుంది వాటి నుంచి కటింగ్ అయ్యి ఇలా హోల్స్ వస్తుందండి. సో ఆ కటింగ్ అయిన హోల్స్కి చాలా చిన్న స్మాల్ ఉంటుందండి, వీటిని ఎక్కించాలి అన్నా కూడా చాలా టైం టేకింగ్.
సో బీచ్ అన్నది ఇప్పటి వరకు నేను బీచ్ ఏవైతే చూపించానో అందులో ఏ బీచ్ ఐటెం నచ్చినా మీకు 10 డేస్ మినిమం మేకింగ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే టైం అయితే చాలా టైం పడుతుంది. నేను ఇంకొక ఐటెం నేను మిస్ అయిపోయానని చెప్పాను కదండి, అదే మీకు ఫోన్లో చూపిస్తూ ఐటెంని అంటే దాని ఫోటో ఉంది అని చెప్పాను, ఆ ఐటెం కూడా ఒకసారి చూపించేస్తాను. వాటికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు అన్నది కూడా చూపిస్తాను. సో దీస్ ఆర్ ద బీడ్స్ అండి, బ్లూ కలర్లో. సో డ్యూయల్ శారీస్కి ఎలా మ్యాచ్ చేసుకోవాలి అని అంటారా? సో దిస్ హియర్ యు గో. సో దిస్ ఇస్ ఉంది కదండి, ఇప్పుడు ఈ శారీ డ్యూయల్ శారీ ఉంది కదా. సో ఇది ఒక కస్టమర్ షేర్ చేశారు, ఇలాంటి డ్యూయల్ శారీకి పింక్, అక్కడ ఆ పింక్ టచ్ వచ్చింది కాబట్టి సో జీజే పాలిష్ పెండెంట్ వాడాం మనము. సో రియల్ బీడ్స్కి నేను చెప్పాను కదండి ఇది వరకు, ఇలా జీజే పాలిష్కి ఇలాంటి డ్యూయల్ శారీ పట్టు శారీస్ బార్డర్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అని అంటే, సో మనం జనరలీ షాపింగ్కి వెళ్తే షాపింగ్లో జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు అంటే మన దగ్గర ఏ శారీస్ ఉన్నాయో ఏంటో మనం చూసుకోవడానికి చాలా అంటే కన్ఫ్యూషన్గా ఉంటుంది, ఫొటోస్ తీసుకొని వెళ్ళలేము కదా. అదే ఇక్కడైతే ఆన్లైన్లో కూర్చొని మీరు మ్యాచింగ్ ఏ బీట్స్ మ్యాచ్ అవుతున్నాయో చూసుకొని ఇంటికే సేఫ్లీ మీకు రీచ్ అయిపోతుంది, ఎక్కడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అంత ఫెసిలిటీలో ఆన్లైన్లో ఇప్పుడు వస్తున్నప్పుడు సో వై నాట్ బుక్ హియర్, సో వై నాట్ కైరా ఫ్యాషన్స్, రైట్ అండి? సో ఇలాంటి ఆప్షన్స్లో మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. సో స్కై బ్లూకి స్కై బ్లూ మ్యాచ్ అయినట్టు. ఓకే, దిస్ ఇస్ వన్. సో డ్యూయల్ షేడ్లో, కాకపోతే బీచ్ అనేది కాస్ట్లీ పడుతుందండి. ఈ బీచ్ ఏవి అన్నది అన్నీ కాస్ట్లీ పడుతుంది. సో మీరు ఒక్కసారి చూసి ఏ ఐటెం తీసుకున్నా చూసి తీసుకోండి, మీకు నచ్చింది అని అంటేనే పే చేసి బుక్ చేసుకోండి. దెర్ ఈజ్ నో హార్మ్ క్యా మీరు ప్రెషర్తో తీసుకుంటున్నారు అని అస్సలు అనుకోకండి. నెక్స్ట్ ఇంకొక ఐటెం అండి, అవి ఇక్కడ చూపించేస్తాను. ఇవి ఇక్కడ మనకి ఏంటంటే రియల్ బీచ్లోనే వస్తుంది, థ్రెడ్లో వచ్చిన ప్రతి ఒక్క ఐటము రియల్ బీట్స్ అండి. దిస్ ఇస్ డార్క్ రాణి పింక్ అండి, రాణి పింక్ మీకు ఇక్కడ షేడ్ కనపడుస్తుంది చూడండి, రాణి పింక్. దిస్ ప్యూర్ రాణి పింక్, నేను లాస్ట్ వీడియోలో బీట్స్ పెడతాను అని చెప్పాను కదా, దిస్ ఇస్ వన్ అండి. సో ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ కలర్ డ్రెస్సెస్. సో వీటిని ఏంటంటే ఇలా 2 లైన్స్గా కస్టమైజ్ చేయించుకోవచ్చు సింపుల్గా మాల్ లాగా. సో మన దగ్గర ఏమైనా పెండెంట్స్ ఉన్నాయి అనుకుంటే తీసుకొని లైక్ దిస్ ఇలా సింపుల్గా స్టెప్ బై స్టెప్, లేదా వన్ ఈక్వల్ లెంత్లో తీసుకొని, లేదా కట్టు తీగతో అల్లమన్నా కట్టు తీగతో అల్లచ్చు. బట్ కట్టు తీగతో ఏంటంటే రియల్ బీడ్స్కి అంత లుక్ రాదండి, ఫ్రాంక్లీ డల్లింగ్ కట్టు తీగతో రియల్ బీడ్స్ అంత లుక్ రాదు. ఆనెక్స్ బీడ్స్ అయినా పెద్ద సైజు ఉంటే బాగుంటుంది, కానీ ఇలాంటి బీడ్స్ ఏంటంటే మధ్య మధ్యలో లైక్ పర్ల్స్ పెట్టి, చిన్న చిన్న పర్ల్స్ ఉంటాయి కదా, అలాంటి పర్ల్స్ పెట్టి వేసుకున్నా బాగుంటుంది, లేదా సింపుల్గా సింగిల్ లైన్ వేసుకున్నా బాగుంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ వచ్చిందండి, అదేమంటారు, సఖీ, సఖీ కీర్తి సురేష్ది, ఆ మూవీలో చూడండి తను బీట్స్ మోస్ట్లీ అన్ని డ్రెస్సెస్కి బీట్స్ వేశారు, తను వేసుకున్న ప్రతి ఒక్కటి కాస్ట్లీ బీట్సే అండి, హెక్సోగాన్ కానీ ఆనెక్స్ కానీ అన్ని బీట్స్ వేశారు. సో మ్యామ్ ఏంటంటే ఆ బీట్స్కి మధ్య మధ్యలో ఇక్కడ స్పిన్నర్స్ లేదా చిన్న చిన్న బీట్స్ యూజ్ చేశారు. సో అలా మనం ఇప్పుడు ఈ పింక్ ఉంది కదా, ఈ పింక్ మధ్యలో మనం స్పిన్నర్స్ వాడచ్చు, లైక్ అపోజిట్ కలర్ వాడాలన్నమాట, లైట్ కలర్స్ ఏమైనా ఉంటే అలా వాడి కూడా చేసుకోవచ్చు. అంటే మీకు శారీని బట్టి, మీకు ఈ కలర్ శారీ ఉంది లేదా ఈ కలర్ పర్టికులర్లీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు అంటే వీటికి మధ్యలో గ్రీన్ కాంబినేషన్ లేదా పర్ల్స్ కాంబినేషన్ తీసుకోవచ్చు, అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కిడ్స్కి అయితే సింపుల్గా ఒక 18 ఇంచెస్ 17 ఇంచెస్, కిడ్స్కి 16 ఇంచెస్ 17 ఇంచెస్ ఎనఫ్ అండి, ఎక్కువ బాగుండదు. సో అలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దిస్ ఇస్ వన్ బీట్స్ అండి, దిస్ ఇస్ ఆనెక్స్లోనే ఇది ఒక బీట్స్ అండి, కటింగ్ షేప్ చిన్న సైజు చాలా బాగుంటుంది. ఓకే, సో రియల్ బీట్స్ ఏంటంటే అండి ఒక కటింగ్లో రాదు, రియల్ బీట్స్ అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ఒక పెద్ద స్టోన్ నుంచి కట్ అయ్యి అవి మళ్ళీ చిన్న చిన్న హోల్స్ పెట్టి పంపిస్తారు కదా. సో అందువల్ల రియల్ బీట్స్ అనేది ఒక హోల్స్లో ఉండదు, మనులు రియల్ అంటే అవి ఒకే షేప్లో చేసి అవి ప్రాపర్ ఫినిషింగ్ ఇస్తారు, అందుకు మనులు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఒక్క దానికి ఒక యూనో వెరైటీ ఉంటుందండి. ఓకే, దిస్ ఇస్ వన్. అండ్ మీరు ఇంకా ఏమైనా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బీడ్స్ చూస్తున్నారు అని అంటే కూడా చూడొచ్చు. సో ఐ విల్ షో యూ దోస్ బీడ్స్ యాజ్ వెల్. బీడ్స్ ఈరోజు చాలా చూపిస్తున్నానండి. సో దిస్ ఇస్ వన్, సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
మీరు ఇలాంటివి ఒక మాల లాగా ఇలా చేసుకొని ఇలా లైక్ దిస్ సింగిల్ లైన్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, సింగిల్ లైన్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదా నేను జస్ట్ మీకు కలర్ ప్రిఫరెన్స్ కానీ పెడుతున్నాను. సో ఇలా కూడా ఇది ఆల్టర్నేట్గా మనం పర్ల్స్ వేసి చిన్న చిన్న సైజ్ పర్ల్స్ ఉంటాయి కదండి, 2 mm 1 mm పర్ల్స్ ఉంటాయి కదా, అలాంటి పర్ల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. జపనీస్ మోతీ అని వస్తుంది, ఆ మోతీ పర్ల్స్ వేసుకుని వేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వన్ నేవీ బ్లూ, దిస్ ఇస్ పర్పుల్, సారీ దిస్ ఇస్ పర్పుల్ కలర్ అండి, పర్పుల్ డ్యూయల్ షేడ్లో. దిస్ ఇస్ వన్ మోర్ కలర్, సి ఎంత బాగుందో, యెల్లోయిష్ కలర్ అండి, ట్రాన్స్పారెంట్ ఇస్ ఇస్, అండ్ ఆల్ ఆర్ రియల్ బీడ్స్ అండి, ఎవ్రీ బీడ్ ఈజ్ రియల్, సో నో నీడ్ టు వరీ అట్ ఆల్. కాకపోతే కాస్ట్, నేను బీడ్స్ అయితే ఫొటోస్ పెట్టేస్తున్నాను, మీరు ఎలా కావాలి, ఈ బీడ్స్ కావాలి అన్నారంటే నేను వాటి కాస్ట్ చూసి చెప్పేస్తానండి. ఓకే, సో దిస్ ఇస్ బ్లాక్, బ్లాక్ అండి. సో రియల్ స్టోన్స్లో ఎలా ఉంటుందో మీరు చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో. గ్లాసీలు నేను వీటన్నిటికీ ఒక వీడియో చేయాలి ప్లాన్ చేశాను, కాస్ట్ అన్నది చాలా డిజైన్స్ పెడదాము అని, బట్ అన్ఫార్చునేట్లీ పాసిబుల్ అవ్వలేదండి. సో దట్స్ ఓకే, అనుకున్నవన్నీ అవ్వదు కదండి, దట్స్ ఓకే రైట్. సో దిస్ ఇస్ హియర్ ఐ గో వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్, పింక్ అండి రైట్. సో ఎంత బాగున్నాయి చూడండి, రియల్ బీచ్లో మనం ఇలా కావాలి, ఎప్పటి నుంచో ఇలాంటి బీచ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో, స్పెషల్ వీడియో. పర్పుల్ మీరు ఇప్పుడు ఒకటి చూసారు కదా, పర్పుల్లో ట్రాన్స్పారెంట్ కూడా ఒకటి ఉంది, ఇది ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ లైట్ ట్రాన్స్పారెంట్ అండి, అది డార్క్ అయిపోతుంది, ఒపాక్ షేడ్ యూ కెన్ సే. దిస్ ఇస్ లైట్ పర్పుల్. ఓకే, నౌ ఐ విల్ షో యూ డార్క్ పింక్ చూసారు కదండి, బేబీ పింక్ అని చూసేద్దాం. బేబీ పింక్ అంటే ట్రాన్స్పారెంట్ వచ్చేస్తుందండి, సో లెట్ మీ షో యూ దాట్ యాజ్ వెల్. సో హియర్ ఎక్కడ ఉంది, ఓకే, సో దిస్ ఇస్ పింక్ అండి. సో పింక్ కలర్ అండి, దట్ ఈస్ ట్రాన్స్పారెంట్ పింక్, అండ్ దిస్ ఇస్ వన్ మోర్ గ్రీన్, సో ఇది గ్రీన్ కలర్. సో దిస్ ఇస్ గ్రీన్, మనం రామా గ్రీన్ అంటాం కదా ట్రాన్స్పారెంట్లో, రామా గ్రీన్ అండి దిస్ ఇస్. ఎంత బాగుందో చూడండి, కలర్స్ అయితే సూపర్బ్గా ఉంటాయండి. సో డై బీడ్స్ అంటే వేడి హాట్ వాటర్ ఉంటుంది కదండి, ఒక 5 మినిట్స్ అలా వేసి తీసేసారంటే కలర్ వెళ్ళిపోతుంది. సో ఈ ఈ బీడ్స్ ఏంటంటే కొన్ని రోజు ఉంటుంది ఈ బీడ్స్, ఎంత మనం కాస్ట్లీ బీడ్ తీసుకున్నా హాట్ వాటర్లో వేస్తే కలర్ అనేది డల్ అవుతుందండి, హాట్ వాటర్లో వేయకుండా అవాయిడ్ చేయండి. బట్ బీడ్స్ అన్నది సూపర్ క్వాలిటీ అండి, దీస్ ఆర్ ద రియల్ బీడ్స్, రియల్ బీడ్స్ చాలా బాగుంటుంది, రియల్ గ్లాస్ బీడ్స్. కాస్ట్ అన్నది ఉంటుంది, బట్ ఎస్ యూ లవ్ దిస్ ఆల్ కలర్స్. సో ఇంత బ్యూటిఫుల్ కలర్స్, అండ్ వీటిని మీరు కస్టమైజ్ చేయించుకొని, మనము పోల్కి స్టడ్స్ ఉంటాయి కదండి, పోల్కి స్టడ్స్ కూడా మనం ఫిక్స్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో చాందాలి ప్యాటర్న్స్లో చాలా ఇయర్ రింగ్స్ వస్తాయి కదా, సో ఇలా మాల చేయించుకోవచ్చు. దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ బీచ్ అండి, అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఏదైనా నచ్చింది అని అంటే, సో 2 లైన్స్ 3 లైన్స్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలన్నా నేను చేసిస్తాను, బట్ ఎస్ 10 డేస్ మినిమం టైం రిక్వైర్డ్ అండి. సో మీరు ఆర్డర్స్ బుక్ చేసుకునే ముందు చూసుకోండి. సో ఈరోజు బీడ్స్ కలెక్షన్స్లో మీకు చాలా వెరైటీస్ చూపించేశాను, స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసేసుకోండి. ఓకే, సో మరికొన్ని అప్డేట్స్ కోసం కీప్ ఫాలోవర్స్ కైరా ఫ్యాషన్స్, దిస్ ఇస్ మై పేజ్. నేను ఇంకా నెక్స్ట్ వీడియో మేబీ ఈరోజే పెడతాను, బట్ అప్డేట్ చేయడానికి టైం పడుతుంది, లేదా మార్నింగ్ వరకు మీకు అప్డేట్ అవుతుంది. ఫర్ ష్యూర్ మార్నింగ్ అయితే నేను అప్డేట్ చేస్తాను. అది ఏంటంటే ఒపాక్ క్రిస్టల్స్ ఉన్నాయి కదండి, అందులో లేటెస్ట్ కొన్ని కలర్స్ వచ్చాయి, ఏవేవైతే అవైలబుల్ ఉన్నాయో అప్డేట్ చేస్తాను, జస్ట్ కలర్స్ వరకు. చాలామంది ఏంటంటే కలర్స్ అప్డేట్ చేయటం లేదు అంటున్నారు, సో వాటి కోసం అని చెప్పి నేను కొంచెం మేకింగ్ అయినాయి, ఆల్మోస్ట్ 10 చైన్స్ వరకు అయ్యాయి, ఇంకో కొన్ని పెండింగ్ ఉన్నాయి, సో అవి చేసి చూపించేస్తాను. ఓకే అండి, సో ఈరోజు కలెక్షన్స్ మీకు కనుక నచ్చితే జస్ట్ గివ్ 1 లైక్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ అస్, కీప్ ఫాలో అస్. ఓకే, సో కారా ఫ్యాషన్స్లో మీకు డిలే అయ్యింది అని అంటే జస్ట్ ఈ టైమే అండి, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదండి. ఇదివరకు ఏంటంటే నాకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చింది లేదు, బట్ ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయి కదా, ఆర్డర్స్ వచ్చే లోపలికి మధ్యలో నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యి, అండ్ నా బ్యాడ్కి ఏంటంటే అక్కడ పార్సల్స్ లేట్ అయ్యి,
అటు ఇటు అయిందండి, అదర్వైజ్ ఐ నెవర్ డిలే ఎనీ ఐటమ్. ఓకే, సో నేను ఇప్పటి వరకు మీ రికార్డ్స్లో చూసుకోవచ్చు, ఆన్ టైం నేను అన్నీ పంపించాను. బట్ మీ బ్యాడ్ నా బ్యాడ్ ఏంటంటే, నా దగ్గర బుక్ చేసిన వాళ్ళకు, ఫస్ట్ టైం బుక్ చేసిన వాళ్ళు కొంచెం సఫర్ అయ్యారు. రియలీ సారీ ఫర్ దెమ్. నెక్స్ట్ టైం అలా అవ్వకుండా ట్రై చేస్తానండి వీలైనంత వరకు. ఓకే, సో బట్ ఈరోజు పోస్ట్ చేసిన ప్రతి ఒక్క ఐటెం రెడీ టు డిస్పాచ్ అయితే నేను మీకు రేపే డిస్పాచ్ చేసేలా చూస్తాను. బట్ మిగతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు 10 డేస్, అంటే మేకింగ్ ఐటమ్స్ మాత్రం 10 డేస్ మినిమం అండి. ఓకే, సో టిల్ ద టైమ్ కీప్ వాచింగ్ అస్, కీప్ ఫాలో అస్. అండ్ ఏదైనా ఐటమ్ మీకు కావాలి మిస్ అయ్యారు అని అంటే, స్టార్టింగ్ వీడియో నేను ఏదైతే చెప్పానో స్టార్టింగ్ స్పీచ్ అది మట్టుకు స్కిప్ అవ్వకుండా చూడండి. వుడ్ రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.